మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశం నవల 1925లో ప్రచురితమై ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ హాస్య నవలని మీకందరికీ అందించాలనే ఉత్సాహం ఆలోచన తప్ప అది ఎలా చేయాలో అస్సలు తెలీదు. కాబట్టి ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే మన్నించి మా ఈ చిన్న ప్రయత్నాన్ని సహృదయంతో ఆదరిస్తారని ఆశిస్తూ మీ శిరీష వారణాసి. నేను బహిర్దేశం నుంచి, అనగా విదేశాల నుంచి వచ్చిన తర్వాత మా బంధువర్గాన్ని ఎవ్వర్నీ చూడలేదు. నర్సాపురానికి సమీపంలోనే ఒక చిన్న పల్లెటూరులో మా పినతల్లి ఉంది. ఆమెను చూడవల్లని కుతూహలం కలిగి మా అమ్మతోటి చెప్పి ఉదయాన్నే లేచి అక్కడికి వెళ్లాను. అదొక మారుమూల గ్రామం కావడం చేతను నాగరికత చాలా తక్కువ. నేనొస్తున్నానన్న మాట ఎవరో గ్రామస్తులకి ఎరుకుపరిచారు. ఆ మాట వినగానే ఊరంతా వీధిలోకి విరగబడ్డారు. అందులోనూ ముఖ్యంగా స్త్రీ విభాగం. సీమకు వెళ్లిన మనిషి ఎలా ఉంటాడో, అతడు కూడా దొరలా తెల్లగా పాలిపోయినట్లుంటాడా, వాడేం కట్టుకుంటాడో, మన మోస్తరుగా పంచి కట్టుకుంటాడా, లేక దొరలు మోస్తరుగా సూటు హ్యాటు బూటుతో ఉంటాడా, వాడు మనలాగే మన భాషలో మాట్లాడతాడా, లేక మాతృభాష మర్చిపోయి ఇంగ్లీష్లో మాట్లాడతాడా, ఇంకా అనేకం వెర్రి సందేహాలు తోచి నన్ను చూస్తే ఈ సందేహాలు అన్నీ కాకపోయినా కొన్నైనా తీర్తాయి కదా అని నా రాకకెదురు చూస్తూ నా వేషభాషల విషయంలో మార్పును గురించి పందాలు వేసుకుంటూ కూర్చున్నారు. తనకెవరు చెప్పారో చెప్పలేదో కాని నేను సీమలో ఒక దొరసానిని పెళ్లి చేసుకున్నానని, దానిని ఇక్కడికి తీసుకువచ్చి చెన్నపట్నంలో దాచానని రూఢైన వార్త తనకు తెలిసిందని ఒక బుద్ధిమంతుడు పుకారు పుట్టించాడు. అందుచేతను వాళ్లు మరీ ఆదుర్దాగా నా రాకకు ఎదురుచూశారట. ఇంతకు ఒకవేళ ఆ దొరసాని కూడా వస్తుందేమో, అది తెల్లగా ఉంటుందో, మనవాణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత కొంచెం రంగు ఏమైనా తగ్గిందో, అసలేం కట్టుకుంటుందో, మనవాళ్లకు మళ్లేనే అన్నీ ఇలాగే ఉంటాయో ఉండవో, ఎలాగైనా ఒకసారి చూస్తే బాగుండును అనుకుంటూ యువక హృదయాలు దడదడ కొట్టుకుంటూ సాగినాయి. ఇదంతా నాకు తరువాత తెలిసిన విషయం. నేనా రోజు ఉదయం సుమారు 8 గంటలకు ఆ ఊరు చేరాను. గ్రామంలో అడుగు పెట్టేసరికి గ్రామస్తులు కొత్తవాడిని ఇట్టే పసికడతారు. నన్ను ఊరి పొలిమేరనే ఎవరో చూసి ఊరిలోనికి పరిగెత్తుకొని వెళ్ళి నా రాక క్షణంలో ఊరందరికీ ఉప్పు అందించాడు. నేను గ్రామంలో అడుగు పెట్టేసరికి, చూడండి మహాప్రభో, ఏ కలెక్టర్నో గవర్నర్నో చూడ్డానికొచ్చినట్టు ఊరు ఊరంతా విరగబడి బారులు తీర్చి నిలబడ్డారు దారిపక్కన. కొంచెం వయస్సు చెల్లిన స్త్రీలంతా ఉభయపక్షాల వారు, అనగా ప్రస్తుత సువాసినులు పూర్వ సువాసినులు కూడా అరుగులమీద నిలబడ్డారు. పడుచుపిల్లలు కొత్త గోడళ్ళు గుమ్మాల్లోనూ కిటికీల దగ్గర నిలబడ్డారు. ఇంతమంది ఇలా ఎందుకు నిలబడ్డారో నాకు మొదట తెలియలేదు. ఎవరో కొందరు నా ప్రక్కను వెనుక నాతో పాటు అడుగు వేస్తున్నారు. ఇంతమంది స్త్రీ పురుషాదులు ఇలా ఎందుకు నిలబడ్డారో నాకు అర్థంగాక నా సరసన నడుస్తున్న పెద్ద మనిషిని, ఎవరైనా అధికారులొస్తారా అండి ఈవేళ, ఇలా ఇంతమంది గ్రామంలో ఉన్నవారంతా బారులు తీర్చి నిలబడ్డారేమిటి అన్నాను. ఎవరు రావడమేంటి, మిమ్మల్ని చూడ్డానికే అన్నాడాయన. ఆ మాట విని ఛాతి వెడల్పైనట్టు నేను 4 అంగుళాలు పొడవు పెరిగినట్టు చూస్తూ గ్రామస్తులర్పించే జోహార్లందుకుంటూ ఎలాగో మా వాళ్ళు ఇల్లు చేరుకున్నాను. లోపలికి వెళ్లి యోగక్షేమాలడిగి వాళ్లందించిన నీళ్లతో కాళ్ళూ చేతులు కడుక్కొని మండువా వాకిట్లోకొచ్చేసరికి సావిట్ నిండా అరుగుల నిండా జనం, అన్ని రకాల వారు అన్ని వయస్సుల వారు కిటకిట్లాడుతూ కూర్చున్నారు. ఎందుకలా కూర్చున్నారనుకున్నాను. కొంపదీసి ఇప్పుడేమన్నా ఉపన్యాసం ఇమ్మంటారేమోనని భయపడ్డాను. కాని వాళ్ల ధర్మమా అని మాట్లాడకుండా నా కేసు నిదానంగా చూస్తూ అలాగే కూర్చున్నారు. 2-3 నిమిషాల తర్వాతను ఒక ముసలాయన నెమ్మదిగా గొంతు సవరించుకొని, శాస్త్రులుగారు చాలా అదృష్టవంతులు అని ఆరంభించారు. వారికేమండి ఇటువంటి కుమారుడు అని ఇంకొకడు అందుకున్నాడు. ఆ నెమ్మది, ఆ సుగుణ సంపత్తి అని మరొకరు. ఇలా రకరకాలుగా కొంతసేపు నన్ను స్తోత్రం చేశారు.
నాకు ఒక పక్క నవ్వు, మరొక పక్క సిగ్గును. చచ్చి చెడి ఎలాగో ప్రాణాలొగ్గబట్టి రాచ పెళ్లికొడుకులా కొయ్యబారిపోయి అలాగే కూర్చున్నాను. అక్కడ్నుంచి ఒకరొకరే ఏదో ఒక వెర్రిమొర్రి ప్రశ్న అడగడం ఆరంభించారు. అయితేనండి, అక్కడ కూడా ఇక్కడలాగే ఉంటుందా అండి? అక్కడ వాళ్ళు బట్టలు కట్టుకుంటారా అండి? అని ఒకతను. కట్టుకుంటారయ్యా, కట్టుకోకపోతే చూడలేక మనము, చలి భరించలేక వాళ్ళు చచ్చిపోతారు అన్నాను. ఆహా, అది కాదండి, వాళ్ళు మనకి మళ్ళీనే పంచెలు చీరలు కట్టుకుంటారా, లేకపోతే అవేవో తొడుక్కుంటారా? అవును బాబయ్య. బాబు, మరైతే ఎలాగండి, తమకి మట్టుకు సలేలేదా? అన్నాడు. వెయ్యకపోవడం ఏం కర్మ, నేను గజగజలాడిపోయాను. వెంటనే ఆ దేశ పద్ధతిని రెండు సూట్లు కోట్లు వగైరా కుట్టించుకున్నాను. మనలో మన మాట, అసలు ఏమీ కట్టుకోకుండా ఉండే చోట్లు కొన్నున్నాయి ప్రపంచంలో, లేకపోలేదు అన్నాను. అయ్యో బాబోయ్, మరైతే అక్కడ అంతా ఆడా మగ అందరూ అంతేనా అండి? అన్నాడు గుండె బాదుకున్నట్టు. వాడి వైఖరి చూసి నవ్వుకొని, వాడేదో రహస్యంగా నా దగ్గరకొచ్చి ఆ ఊరేదో తెలుసుకొని అక్కడికి ప్రయాణం కట్టేటట్టున్నాడనుకున్నాను. అది చాలా వేడి దేశం. వాళ్ళు ఒట్టి అడవిజాతి వాళ్ళు, అనాగరికులు. ఇంకా సిగ్గని, శరీరంలో కొన్ని భాగాలు గుప్తంగా దాచుకోవాలని వాళ్ళకి తెలీదు. అందుచేత వాళ్ళకేమీ ఎబ్బెట్టుగా ఉండదు అన్నాను. ఈ ధోరణి కొంత మార్చవల్లనే ఉద్దేశంతో ఒక పెద్దతను, బాబు అక్కడ వర్షాలు కురుస్తాయా అండి? అన్నాడు. ఆ అన్నాను. అయితే మనకు మళ్ళీ పాడి పంట అవి ఉంటాయన్నమాట. అస్ అబ్బా అని ఆశ్చర్యం వెల్లడించాడు ఒక అతను. అయితే బాబయ్య, నేను ఎర్రిముండావాణ్ణి, తెలియక అడుగుతున్నాను, అక్కడ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారా అండి? అన్నాడు. నాకు ఒళ్ళు మండింది. పెళ్ళిళ్ళు గర్భాధానాలు సమస్తం చేసుకుంటారు, పిల్లలు కూడా పుడతారు అన్నాను. అయితే ఆ పిల్లలు కూడా ఇంగ్లీషే మాట్లాడతారు కాబోలేమోనండి. అయినా అంత పుట్టినప్పటినుంచి ఎంత దొరలైతే మటుకు ఇంగ్లీష్ ఎలా వస్తుందో అని అతను అనగానే అతనితో పాటు అంతా ఆశ్చర్యపోయారు. ఈ ప్రశ్నలన్నీ మా ఊరు వాళ్ళు అడిగారు, ఏ ఊరు వెళ్ళినా ఇంకా ఇలాంటివే అడుగుతారు కాబోలు అనుకుంటూ వారి అమాయకత్వానికి నేను కొంచెం నవ్వుకున్నాను. వారు పాపం అడగవలసిన ప్రశ్నలు ఇంకా అనేకమున్నా ఆ రోజుకు అంతా సెలవు తీసుకున్నారు. ఇలా రోజూ వచ్చి ఇక్కడున్నన్నాళ్ళు నన్ను చిత్రవధ చేస్తారా ఏమిటి అని హడలిపోయాను. మర్నాడు లేచి స్నానానికి చెరువు దగ్గరికి వెళ్లాను. అప్పటికి కొందరు యువతులు తలొక బిందే చంకన పెట్టుకొని వయ్యారంగా వచ్చారు. నన్ను చూసి సిగ్గుబడి కొంచెం దూరంగా ఒక క్షణం నుంచని వాళ్లు నెమ్మదిగా నీటిలోకి దిగారు. వాళ్ల వయ్యారము, వాళ్ల సౌందర్యము, వాళ్ల లజ్జా చూస్తూ ముగ్ధుణ్ణై మన పల్లెపడుచుల్లో కూడా ఎంత లావణ్యము నాజుకు ఉన్నదో అని ఆశ్చర్యపోతూ నీళ్లల్లో నెమ్మదిగా అటూ ఇటూ ఈదుతూ తేలుతూ మునుగుతూ కాలాయాపం చేయడం మొదలుపెట్టాను. ఆడవాళ్లంతా స్నానాలు చేసి కబుర్లు చెప్పుకుంటూ మందహాసాలతో నెమ్మదిగా ఇళ్లకు బయలుదేరారు. వీళ్ళింత చిన్నతనంలో ఇంత బరువు బిందెలు ఎత్తుకుంటుంటే మటుకు నాకు మనస్సు చివుక్కుమన్నది. పోని ఆ బిందెలు నేనెత్తనా అందామనుకున్నాను. కాని నేను మటుకు ఎన్ని బిందెలు మోసుకుపోగలను, ఎంతమంది చంకలకు అందిస్తూ నిలబడగలను? అందుకని ఊరికే జాలిపడుతూ మౌనంగా వాళ్ల కేసు చూస్తూ నీళ్లల్లో నిలబడ్డాను. అందరూ గట్టుమీదకి వెళ్లారు. ఒక అమ్మాయి మటుకు సుమారు 16 ఏళ్లుంటాయి, పలుచగా కొందనపు బొమ్మలా ఉంది. పాపం ఆ అమ్మాయి బిందె ఎత్తుకోలేక ఎంతో అవస్థపడుతూ ఉంది. కాస్త చెయ్యిమ్మని తోటివాళ్లను పిలిస్తే వినిపించుకోకుండా ముందుకు సాగుతున్నారు. నాకా పిల్లని చూస్తే జాలి వేసింది. ఆలోచించకుండా ఒక్కడుగు ముందుకు వేసి, ఉండమ్మా నేను సాయం చేస్తాను అన్నాను. ఆ అమ్మాయి ముఖం సిగ్గుతో కందగడ్డలా ఎర్రబడ్డది. వద్దననవల్నని ప్రయత్నించింది, కానీ నోట మాట రాలేదు. నిశ్శబ్దంగా పెదవులు మట్టుకు కదిలినాయి. నేనిదేదీ గమనించినట్టు ఒక పక్కను బిందెని పట్టుకొని భుజం మీదకి ఎత్తుకోవడానికి సహాయం చేశాను. గత్యంతరం లేక హడలిపోతూ ఆ అమ్మాయి నా సహాయంతో బిందెను భుజానమర్చుకున్నది. ఆ బిందె భుజానికెత్తేటప్పుడు నా చేయి పొరపాటున ఆమెకు తగిలింది. పాపం ఆ పిల్ల గజగజలాడిపోయింది.
బిందె కింద పడేస్తుందేమో అన్నంత భయం వేసింది నాకు. ఈ పిల్ల రావడం లేదేమా అని తోటి వాళ్లంతా ఒక్కసారి వెనక్కి తిరిగి చూశారు. నేను బిందె పెట్టుకొని సహాయం చేయడం చూసి నిర్ఘాంతపోయారు. ప్రపంచమంతా ఒక్కసారి చైతన్యం ఉడికిపోయినట్లు అయింది. ఈ పిల్లనుద్దేశించి సీతా అని కేకవేసింది ఒక అమ్మాయి. హడలిపోతూ ఈ పిల్ల తల వంచుకొని గబగబా నడిచింది. ఇంకేముంది, క్షణంలో ఈ వార్త గాలిలో పాకిపోయింది. నా మీద సదభిప్రాయం కొంత తగ్గింది గ్రామానికి. దీంతో ఊళ్ళో రెండు పార్టీలుగా ఏర్పడ్డవి. పెద్దవాళ్లు స్త్రీ పురుషులంతా ఒకటి, కుర్రకారంతా ఒకటి. వాళ్ళు నా పక్షం అన్నమాట. వాళ్ళందరికీ నా మీద ఒక విధమైన అభిమానం ఏర్పడ్డది. కుర్రకారులో మగవాళ్లు అస్తమానం నాతోటే కాలక్షేపం. నేను ఆ కబుర్లో ఈ కబుర్లో చెబుతుంటే, అందులోనూ విదేశాలలో ఆడవాళ్ల సంగతులు వర్ణిస్తుంటే వాళ్లకు మరీ హుషారుగా ఉండేది. ఇది జరిగిన ఒకటి రెండు రోజుల తర్వాత మళ్లీ చెరువు దగ్గర నేను మరికొందరు కుర్రాళ్లు స్నానం చేస్తున్నాం. ఆడవాళ్లు పెద్దవాళ్లు చాలామంది తొందరగా స్నానాలు చేసి నీళ్లు తీసుకువెళ్తున్నారు. నేను ఒళ్ళు తుడుచుకుంటున్నాను. ఇంతలో ఒక వితంతువు, సుమారు 25 మనిషి నా వైపు తిరిగి ఒక మందహాసం విసురుతూ సిగ్గు అభినయిస్తూ, కాస్త బిందె ఎత్తుదు నాయనా, నా చెయ్యి బొత్తిగా స్వాధీనం లేకుండా ఉంది అన్నది ఆర్ధోక్తితో. అంతమంది ఆడవాళ్లు ఉన్నంతసేపు వాళ్ళనెవ్వళ్ళని సహాయం అడగకూడదా అన్నాను. నేనొస్తున్నాను అంది ఒక ఆవిడ నెమ్మదిగా. నాకేమీ తోచక ఒక క్షణం తటపటాయించాను. ఏమబ్బాయి, దిక్కుమాలిన దాన్ని, అవసరానికి ఆసరా అడిగాను కదా, కాస్త చెయ్యి వేయకూడదు. అవును, నేనేం చిన్నపిల్లనా, చక్కనిదాన్నా అన్నది సన్నాయి నొక్కులు నొక్కుతూ. అమ్మని తస్సాగొయ్యా, ఎంత మాటన్నావు అనుకొని ఆవిడ కోరిన సహాయం చేశాను. ఊళ్ళో ఆవిడ చాలా ప్రసిద్ధురాలని, గ్రంథసాంగురాలని నాకు తర్వాత తెలిసింది. ఇంకేముంది, నా ఖ్యాతి ఈ దెబ్బతో గ్రామం నలుదిశలా వ్యాపించింది. కానీ నా స్నేహితులు మట్టుకు నన్ను విడిచిపెట్టలేదు. నా ధైర్య సాహసాలు మెచ్చుకొని నాకు మరింత సన్నిహితులైనారు. వాళ్ల ప్రోత్సాహం మీద ఒకటి రెండు ఉపన్యాసాలు కూడా ఇచ్చాను. ఆ ఊళ్ళో స్త్రీలకు కూడా ప్రత్యేకించి ఏదో ఒక ఉపన్యాసం ఇమ్మన్నారు. అలాగే వాళ్లకు చెప్పవలసిన విషయాలు చాలానే ఉన్నాయి కాబట్టి స్త్రీలకు వేరే సభ ఏర్పాటు చేయమన్నాను. మా మిత్రుడు ఆ సభ ఏర్పాటుకు ఎంత ప్రయత్నం చేసినా పడుచువాళ్లను పంపటానికి పెద్దవాళ్లెవ్వరూ ఒప్పుకోలేదు. ఇక ముసలివాళ్లకు ప్రత్యేకించి నేను చేయవలసిన వేదాంత బోధలు ఏమీ లేవు పొమ్మన్నాను. అక్కడున్నన్నాళ్ళు నన్ను విడిచిపెట్టకుండా 24 గంటలు నా నీడలో తిరుగుతూ ఉండేవాడు సత్యం అనే కుర్రవాడు. నేనస్తమానం వాళ్ళింటికి వెడుతూ వస్తూ ఉండేవాణ్ణి. అతను బిఏ పాసైనాడు. ఆధునిక భావాలు చాలా కలవాడు. అతని భార్య చక్కని చుక్క. ఆమంటే అతనికి అమితమైన ప్రేమ. ఆవిడకు చాలా స్వతంత్రం ఇచ్చేవాడు. తల్లిదండ్రులకి ఎంతమాత్రం ఇష్టం లేకపోయినా ఆ భార్యాభర్తలిద్దరూ ఏమీ అరమరికం లేకుండా నాతో చాలా చనువుగా ఉండేవారు. ఒకరోజు మధ్యాహ్నం వారింట్లో కూర్చున్నాను. ఆ పూట ఆ అమ్మాయి పుట్టింటికి వెడుతూ ఉంది. రెండెడ్ల బండి వీధిలో నిలబడి ఉంది. మూటాముల్లే కట్టుకొని ఆవిడ లోపల సిద్ధంగా ఉంది. ఆ అమ్మాయి భర్త నేను సామాను బండిలో పెట్టాం. మీక్కూడా ఎందుకండి ఈ శ్రమ అంటూ అతను చాలా మొహమాటం పడ్డాడు. ఇంకొకటి రెండు వస్తువులుంటే తేవటానికి అతను లోపలికి వెళ్లాడు. బండి ఎక్కడానికి ఆ అమ్మాయి వీధిలో బండి దగ్గరకొచ్చింది. అత్తగారు వెనకాల గుమ్మం దగ్గర నిలబడ్డది. ఇరుగు పొరుగు వాళ్లు కొంతమంది, ఎదుటింటివాళ్లు, పక్కిళ్లవాళ్లు, స్త్రీలు చాలామంది వాళ్లవాళ్ల అరుగుల మీద నిలబడ్డారు. నేను బండికి దగ్గర్నే ఉన్నాను. ఆ అమ్మాయి బండి ఎక్కాలని 2-3 సార్లు ప్రయత్నించి ఎక్కలేక అవస్థపడుతుంది. కుర్చీపీట తీసుకురమ్మని అత్తగారు లోపలున్న కొడుకును ఉద్దేశించి కేకవేసింది. ఎందుకమ్మా, నేనున్నాను కదా, ఎక్కు అని క్షణంలో అత్తగారు ఆ అని వారించడానికి కూడా వ్యవధి లేకుండా నేను వెనక నుంచి అమాంతం ఆ అమ్మాయి నడుం పట్టుకొని బండిలోకి ఎక్కించాను. ఇలా జరుగుతుందని అక్కడున్న ఏ ఒక్కరూ ఊహించలేకపోయారు. నేను అనాలోచితంగా పాశ్చాత్య పద్ధతిలో ఆ అమ్మాయి
నా చెల్లెలో మరో సన్నిహిత బంధువు అయినట్టు భావించుకొని ఈ సహాయం చేయవాలని తోచి అలా చేశాను. అత్తింటి కాపురం చేస్తున్న పిల్ల సొంత చెల్లెలైనా అలా ఎత్తుకొని బండి ఎక్కించటం మన పద్ధతులకి విరుద్ధమన్న సంగతి ఆ క్షణంలో నేను విస్మరించాను. అది నా వల్లొచ్చిన పొరపాటు. పిల్ల సిగ్గుతోనూ భయంతోనూ నోరెత్తలేకపోయింది. అత్తగారు అగ్నిహోత్రమైపోయింది. ఇరుగు పొరుగు వారంతా ఏకగ్రీవంగా అయ్యవాడి సాహసం మండా అన్నారు. ముసలావిడా, పార్వతీశం నీకేం పొయ్యే కాలం అంది నిప్పులు గక్కుతూ. నేను నా తప్పు తెలుసుకొని హడలెత్తి నాకు మరో దురుద్దేశం ఏమీ లేదని చెప్పడానికి కూడా నోరు రాక అక్కడున్న ఎవ్వరికేసి చూడలేక తల వంచుకొని ఇంటికి వెళ్ళిపోయాను. నాకంటే ముందే ఈ వార్త మా ఇల్లు చేరింది. మా పిన్ని నన్ను, ఇన్ని దేశాలు ఇన్నేళ్ళు తిరిగి ఇంత డబ్బు తగలేసి ఇదేట్రా నువ్వు చదివిన చదువు? నీ చదువు చట్టబండలు కాను. ఎంత పని చేశావురా పట్టపగలు, అంత సిగ్గులేకపోయిందిరా, వాళ్ల మొహం ఎలా చూడనరా, నా తల ఎక్కడ పెట్టుకోను అంటూ శోకాలు తీస్తూ ఆరాగ వరుసనే నాకు తల వాచేటట్టు నాలుగు పెట్టింది. కాసేపటికి నా స్నేహితుడు అగ్నిపర్వతంలా చక్కా వచ్చాడు. నన్ను చూసి, నువ్వింత బద్మాషం అనుకోలేదు, ఈ మాట నువ్వు నా గుమ్మం తొక్కితే చంపేస్తాను అని అక్కడి నుంచోకుండా పరిగెత్తాడు. నాకు నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు. కథ ఇలా అడ్డం తిరిగిందేమ్మా అనుకున్నాను. అనాలోచితంగా చేసిన ఈ చిన్న పని ఎంత పనిచేసింది! వాళ్ళందరూ ఒక్క క్షణంలో నాపై ఎంత నింద మోపారు అనుకుంటూ నా స్నేహితుడికి నా అభిప్రాయం అంతా విశదంగా ఉత్తరం రాసి ఆ రోజుననే ఆ గ్రామం నుంచి మకాం ఎత్తేశాను. మంచికి పోతే చెడు ఎదురవుతుందంటారు, ఇదే కాబోలు. మన వాళ్ల వ్యవహారం అంతా ఇలాగే ఉంటుంది. పోనీ పల్లెటూరం సరిపెట్టుకుందామా అంటే పట్నవాసాల్లో మటుకు ఇంతకంటే ఉన్నత భావాలు ఉండచచ్చినాయా అనుకున్నాను. మొన్న నర్సాపురంలో జరిగిన సన్మానాలు, ఇక్కడ ఈనాడు ఈ అవమానాలు, ఇదే జీవితం కాబోలు. ఆ సాయంకాలానికి నెమ్మదిగా నర్సాపురం చేరుకున్నాను. ఆ పూట ఇంటికి వెళ్లబుద్ధి కాలేదు. ఆ గ్రామంలో నేను చేసిన పని తప్పని కాని దూష్యమని కాని ఇప్పటికీ నేను అనుకోలేకుండా ఉన్నాను. ఒక దుర్ముహూర్తాన ఏ దురుద్దేశమూ ఎంతమాత్రం లేకుండా అనాలోచితంగా చాలా సహజం అనుకొని చేసిన పని ఇటువంటి విపరీత పరిణామానికి దారితీస్తుందని ఊహించలేకపోయాను నేను. 3 సంవత్సరాలు విదేశీ జీవనంలో 2000 సంవత్సరాల మన నాగరికతను అధిగమించి బహుశా మనవి ఇంకొక శతాబ్దిలో కానీ సాధించలేని ప్రగతిని ఈ 3 సంవత్సరాల్లోనూ కొంతవరకు నేను అందుకోగలిగాను కాబోలు. ఈ విషయం ఆ ఊరు వాళ్లకు తెలియపరచడం ఎలాగూ? నేనిప్పుడు చెబితే ఏదో కాకమ్మ కథ కల్పించాననుకుంటారు, కాని నా మనోభావం వాళ్ళెలా గ్రహించగలరు? ఈ సంఘటనలతో నా మనస్సు ఎంత వికలమైందో నాకే ఆశ్చర్యంగా ఉంది. ఏ సందర్భంలోనూ ఎన్నడూ ఇంత మనోవేదన పొందిన జ్ఞాపకం లేదు. ఆ గ్రామస్తుల దృష్టిలో ఈ కళంకం ఇలాగే నిలిచిపోతుంది కాబోలు. ఏం చేయను, ఇంకను ఆ గ్రామంలో అడుగుపెట్టే యోగ్యత చేతులారా పోగొట్టుకున్నాను. నేనైతే మట్టుకు ఏం చేయను, చేసింది అనుభవించక తప్పదు కదా, అనుభవిస్తాను. నాకేమీ అభ్యంతరం లేదు. అభ్యంతరం ఉన్నా తప్పదు కాని ఆ పిల్లను దేవతలాంటిదాన్ని అమాయకుడైన భర్త, మూర్ఖుడైన అత్తగారు ఎన్ని విధాలుగా క్షోభ పెడతారో. అంతకంటే పరమ మూర్ఖులైన ఆ గ్రామీణ స్త్రీజనం మరీ కాకుల్లా పొడిచేస్తారు పాపం. ఈ మనస్సుతో ఈ వేదంతో ఇంటికి వెళ్లవాలననే బుద్ధి పుట్టలేదు. ఆ రాత్రి అక్కడే ఒక స్నేహితుడింట్లో పడుకున్నాను. అతను చాలా సంతోషించాడు. రాత్రి ఎంతోసేపు కబుర్ల మధ్యను నా గొడవ కొంత మర్చిపోగలిగాను. మర్నాడు ఉదయాన్ని వెళ్ళిపోతానంటే ఎన్నో విధాల నన్ను కడుపు కాళ్ళు పట్టుకొని బ్రతిమాలి అక్కడే ఉంచేశాడు నా స్నేహితుడు. అప్పటికీ చాలా వరకు మామూలు మనిషినయ్యాను. ఆఖరికి ఎలాగో అతనికి నచ్చ చెప్పి స్వగ్రామం చేరుకున్నాను. నేను మా పిన్నిగారు ఊళ్ళో చేసిన ఘనకార్యం, మా గ్రామానికి టెలిగ్రాఫ్ సౌకర్యం లేకపోయినా ఎలాగో నాకంటే ముందే మా వాళ్లకు తెలిసిపోయింది. మా గ్రామస్తులకు ఎంతమందికి తెలిసిందో ఇంకా అంచనా తెలియలేదు. నేను స్నానం గీనం చేసి కూర్చున్న కొంతసేపటికి మా నాన్న పొలం నుంచి వచ్చి, ఏమిరా అబ్బాయి,
ఎప్పుడొచ్చా ఊర్నుంచి? మీ పిన్నివాళ్లు కులాసాగా ఉన్నారా? నువ్వు తిన్నగా అక్కడ్నుంచేనా రావడం? విశేషాలేమీ లేవు గదా అని గబగబా నా సమాధానానికి ఆగకుండా నాకేసి తీక్షణంగా చూస్తూ అడిగారు. ఆయన ముఖ కవళికలను బట్టే, ఆయన అడిగిన ధోరణిని బట్టి కొంతవరకు జరిగిన సంగతి ఊహించుకున్నాను. ఏమి సమాధానం చెప్పడమా, ఎలా చెప్పడమా అని ఒక్క క్షణం ఆలోచిస్తూ ఉంటే, కొన్ని విషమ పరిస్థితుల్లో జరిగింది జరిగినట్లు చెప్పడమే ఉత్తమ పద్ధతి, హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అనే ఆంగ్ల సామెత నాకు జ్ఞాపకం వచ్చి ఆ పద్ధతే అవలంబించాను. నేనిప్పుడు రావడం నర్సాపురం నుంచి నాన్న. పిన్నిగారు ఊర్నుంచి అక్కడికి వచ్చి అప్పుడే 3 రోజులైంది. పిన్ని దగ్గర ఇంకో 1 వారం రోజులు ఉందామనే అనుకున్నాను. కానీ 4 రోజుల క్రితం ఒక విచిత్ర సంఘటన జరిగింది అని ప్రారంభించాను. ఇంతవరకు నిలబడున్న మా నాన్న మాట్లాడకుండా కూర్చున్నాడు. ఒక అక్షరమైనా విడిచిపెట్టకుండా నేను ఆ ఊరు వెళ్ళింది మొదలు ఆ ఊరు విడిచిన క్షణం వరకు సమస్తము వివరంగా వర్ణించి చెప్పాను. మా నాన్న సమాధానమేమీ లేకుండా ఒక క్షణం ఊరుకొని, నువ్వు అయితే ఇంకా లండన్లోనే ఉంటున్నానని అనుకుంటున్నావన్నమాట. స్వదేశానికి స్వగ్రామానికి వచ్చిన విషయం జ్ఞప్తిలో లేదన్నమాట అన్నారు. లేదు నాన్న, అన్నీ జ్ఞాపకం ఉన్నాయి, ఎలా మర్చిపోతాను? ఎటొచ్చి నా వల్ల వచ్చింది ఒక్కటే పొరపాటు నాన్న. ఈ 3 సంవత్సరాల్లోనూ నేను విదేశాల్లో చూసిన నాగరికత ఇక్కడికి వచ్చి ఉంటుందని అనుకున్నాను. ఈ సంఘటన జరిగిన ఉత్తర క్షణంలో నేను పొరపడ్డానని, మనం ఇంకా యథాప్రకారం ఆధునికతకు కొన్ని శతాబ్దాలు వెనుకనే ఉన్నామని తెలుసుకున్నాను. అదొక్కటే నా వల్లొచ్చిన పొరపాటు. అందుకు నేను క్షంతవ్యుణ్ణో కానో పెద్దలు మీరే నిర్ణయించాలి. శిక్షార్హుణ్ణే అయితే ఏ శిక్ష విధించినా, ఏ ప్రాయశ్చిత్తం సూచించినా అన్నిటికీ నేను సిద్ధం, మీ దయ అన్నాను. మా నాన్న ఒక్క క్షణం ఊరుకొని, దానిలో శిక్షకు ప్రాయశ్చిత్తానికి ఏమున్నది? నీవు చేసింది పొరపాటే కాని తప్పని నేను మటుకు ఎలా అనగలను? నీవు ఆ పిల్లను ఎత్తి బండిలో కూర్చోపెట్టడం కూడా తప్పని నేనను. కాని నీ మానసిక పరిణామం పరివర్తన అందరికూ వచ్చి ఉంటుందని అనుకోవడమే తప్పు. ఆ క్షణంలో ఇది కూడా ఊహించుకోవడానికి నాకు వ్యవధి లేకపోయింది. అంతే, 200 శతాబ్దాల నాగరికత, ఆచార వ్యవహారాలు, సాంఘిక నియమములు దేశమంతటా ఒకరోజులో గాని 1 శతాబ్దంలో గాని మారతాయని అనుకోవడానికి సావకాశం లేదు. సరే, అయిందేదో అయిపోయింది, దాని గురించి నీవేమీ ఆలోచించను అక్కర్లేదు, బెంగబెట్టుకోను అక్కర్లేదు అని వెంటనే లేచి స్నానానికి వెళ్ళిపోయారు. సుమారు 1 వారం రోజులు వీధి మొహం చూడకుండా ఇంట్లోనే కూర్చుని గ్రంథపఠనంతోనే కాలక్షేపం చేసుకున్నాను. ఒకరోజు మధ్యాహ్నం సుమారు 3 గంటల వేళ నేనేదో చదువుకుంటుంటే మా నాన్న ఎందుకో నన్ను కేకవేశారు. ఎందుకా అనుకుంటూ పుస్తకం చేత్తో పట్టుకునే, పిలిచారా నాన్న అంటూ సావిట్లోకొచ్చాను. అక్కడ మా నాన్నే కాకుండా పరాయి పెద్ద మనుషులు ఎవరో 2 కూర్చున్నారు. పిలిచాను, ఇలారా ఒక క్షణం ఇలా కూర్చో అన్నారు మా నాన్న. ఏమిటా ఈ వచ్చిందెవరా అని ఆలోచిస్తూ కూర్చొని వారి ముఖాలకేసి చూశాను. వాళ్లు నన్ను ఆపాదమస్తకము పరీక్షగా చూస్తున్నారు. ఎందుకో మా నాన్న, ఎడిగోనండి, ఇతడే మా అబ్బాయి అని వారితోనూ, వీరు సూర్యనారాయణ శాస్త్రులు గారని నిన్ను చూడ్డానికొచ్చారు. వారు సంపన్న గృహస్థులు, పెద్ద ప్రతిష్ట గల విద్వద్వంశీయులు. వారు స్వతహాగా మంచి విద్వాంసులు. వారి కుమార్తెను నీకివ్వవలననే సంకల్పంతో మనతో సంబంధం కలుపుకోవాలని అర్హతను బట్టి కట్నాలు కానుకలు ఇస్తామంటున్నారు. మనకటువంటి విషయంలో పట్టింపులేవీ లేవని వారితో మనవి చేశాను. అయ్యా శాస్త్రులు గారు, ఏమిటి మీ సెలవు అన్నారు వచ్చిన వారిని ఉద్దేశించి. ఆ సూర్యనారాయణ శాస్త్రులు ఏమీ మాట్లాడకుండానే పక్కనున్న పెద్ద మనిషి, ఎవరు ఏమనడానికి ఏమున్నదండి, ఇంకా మీ పేరు ప్రతిష్టలు విని మీ సదాచార సంపత్తి, మీ ఐశ్వర్యము, మీ పిల్లవాని విద్యాబుద్ధులు, సుగుణ సంపత్తి ఇదివరకే విని ఇక్కడికొచ్చాం. నేడు మీ కుమారుని రూపురేఖ విలాసాదులు సౌమ్యత చూసి బ్రహ్మానందపడ్డాం.
ఇక మంచి రోజు చూసుకుని సాధ్యమైనంత త్వరలో మా గ్రామం దయచేసి మా కన్యను చూడవలనని మా ప్రార్థన అన్నారు. మా నాన్నగారు, అలాగేలేండి, మీకెప్పుడు వీలవుతుందో ఆలోచించి మీకు తెలియపరుస్తానన్నారు. శాస్త్రులు గారు చాలా సంతోషం అన్నారు. రెండో ఆయన కూడా ఇక్కడికొచ్చి మీ దర్శనం చేసుకునేటప్పటికీ, మీ ఆదరణ మర్యాద చూసిన తర్వాతను, మీ కుమారుని సందర్శించిన తర్వాతను పిల్లని చూడడం ఊరికే ఒక లాంఛనమే కాని సంబంధం నిశ్చయమే అనే భావన నాకు కలిగింది. మేం బయలుదేరిన వేళా విశేషం, పెండ్లి కుమార్తె అదృష్టము అన్నారు. ఉభయలు లేచి మా నాన్నకు నమస్కరించి నన్ను మళ్లీ ఒకసారి పరీక్షగా చూసి, ఇక మాకు అనుజ్ఞ ఇప్పించండి, మేము మా ఏర్పాట్లు చేసుకుంటూ మీ రాకకు నిరీక్షిస్తూ ఉంటాం అని వారు వీధిలోకి మళ్లారు. మా నాన్న 10 బార్లు వారిని అనుసరించి సాగనంపి తిరిగి వచ్చారు. నేను మట్టుకు నిలబడ్డ చోటే నిలబడి, ఇదేవిరా భగవంతుడా, ఇదొకటి వచ్చి పడ్డది. వివాహ ప్రసక్తితో మళ్లీ మా నాన్నకు నాకు కొంత సంఘర్షం జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఎలాగా అనుకుంటూ నా గదిలోకి చక్కపోయాను. గదిలోకి వెళ్లి కూర్చోగానే మళ్లీ పుస్తకం చదవబుద్ధి కాలేదు. మనసు పరిపరి విధాలు పరిగెడుతోంది. నేను విదేశాలకు బయలుదేరకముందు వచ్చిన పెళ్లి సంబంధం, అప్పుడు నేను మా మామయ్య వెళ్లి పిల్లని చూడటం, అక్కడ జరిగిన అభాసు, అన్నీ ఒకటొకటే జ్ఞాపకం వచ్చి ఎంతసేపో నాలో నేను నవ్వుకుంటూ కూర్చున్నాను. అప్పటినుంచి పెళ్లి చూపులకు వెళ్లడం అంటే ఒక విధమైన భీతి ఏర్పడ్డది. అప్పుడంటే కన్యను చూడడానికి ప్రయాణమవుతుంటే కొంత కుతూహలంగానే ఉండేది. ఇప్పుడా ఉత్సాహం పోయింది. 2-3 రోజులు మళ్ళా మా నాన్న ఈ ప్రసక్తి ఏమీ తేలేదు. ఆయన పనులు ఆయన చూసుకుంటున్నారు, నా పుస్తకాలతో నేను కాలక్షేపం చేసుకుంటున్నాను. 4 రోజులు గడిచాయి. ఓ రోజు మధ్యాహ్నం భోజనాలైన తర్వాతను, ఏమిట్రా అబ్బాయి, మొన్న వచ్చిన పెళ్లివారికి ఎల్లుండ బాగున్నదని, మనం పిల్లని చూడ్డానికి వస్తున్నామని నిన్ననే ఉత్తరం రాశాను. పిల్ల మనకు నచ్చితేనే మనం చేసుకుందాం. వారిచ్చే కట్న కానుకలతోటి మనకేం నిమిత్తం లేదు, అవసరమూ లేదు. మనకు కావలసింది గుణవతి రూపవతి అయిన కన్యగాని, కన్యతో వచ్చే బరువులేమీ కావు. ఇంతవరకు వారు నాతోటి ఆ ప్రశంస ఏమీ చేయలేదు, నేనంతకంటే అడగనూ లేదు. నే విన్నంతవరకు కన్య తండ్రి యోగ్యుడని, వేదాధ్యాయన పరుడని, కొంచెం ఛాందసుడని విన్నాను. ఇంతకు ఆయన ఛాందసం ఆయనకే ఉంటుంది గాని పిల్లతోటి మన ఇంటికి రాదు గదా. కన్యను చూసుకోమని వారడగడం మర్యాద, మన తృప్తి కోసం వెళ్ళి చూడడం కూడా ఒక మర్యాదే. ఏమంటావు అన్నారు. నేనేమన్ను? ఈ 4 రోజుల నుంచి ఈ సంభాషణ ఎప్పుడు జరుగుతుందా, నేనేమి అనాలా అని ఆలోచించుకుంటున్నాను. కానీ ఏమనాలో మటుకు ఒక నిర్ణయానికి రాలేకపోయాను. నేను సమాధానం ఊహించుకోకుండానే ప్రశ్న వెయ్యనే వేశారు మా నాన్న అనుకుంటూ, ఏదో ఒక మాట అనాలి గనక. పోనిద్దరు, ఇప్పుడొచ్చిన తొందర ఏమిటి? పెళ్లికి మీరంత తొందరపడ్డానికి నేనేమి ఆడపిల్లను కాదు కదా. నేనింకా ఏం చేయాలో, అనగా వ్యవసాయమో ప్లేడరీయో ఉద్యోగమో ఏ నిర్ణయమూ చేసుకోలేదు కదా అన్నాను. దానికి దీనికి సంబంధం ఏమిటి అన్నారు మా నాన్న. నా జీవిత విధానంలో నా నిర్ణయాలను అనుసరించి నీ భార్య నీ సహధర్మచారిణిగా ఉండవలసిందే గాని, నీకు నిర్ణయాలు చేసేది, నీవు తీసుకున్న నిర్ణయాలు మార్చేది కాదు కదా అన్నారు. మీరన్నదే మన సాంప్రదాయం అనుకోండి, కానీ ఈనాటి ఆలోచన సరళి కొంచెం మారింది కదా. ఎక్కడ్నుంచో పరా ఇంటి నుంచి మన ఇంటికి వచ్చి జీవితాంతం మనతోనే ఉండి అన్నిటా మనతో ఐక్యం కావలసిన మనిషి, మన ఆలోచనలు మన పద్ధతులు కూడా తెలుసుకోవద్దా? అందులో మంచి చెడ్డలు నిర్ణయించుకునేటప్పుడు ఆమె అభిప్రాయం కూడా మనం అడిగి తెలుసుకోవడంలోనూ, మనం అడక్కపోయినా స్వతంత్రించి తన సలహా చెప్పడంలోనూ తప్పే ఉంటుంది. మా అమ్మని మీరెప్పుడూ అడగరా? ఏ విషయంలోనూ ఆమెతో సంప్రదించరా? ఒక భోజన విషయంలోనేనా ఆమె స్వతంత్రించి నిర్ణయాలు తీసుకునేది అన్నాను కొంచెం తొందరతో. ఆహా, నిజమే. మీ చదువుతో పాటు
ఇతర విషయాలు కూడా చాలా వంట పట్టాయన్నమాట. మర్చిపోయాను. సరే పోనీ, అన్నీ తర్వాత ఆలోచించుకోవచ్చును. ముందు పిల్లను చూడవచ్చు గదా అన్నారు. 2-3 నిమిషాలు మౌనంగా ఊరుకొని, ఆ అమ్మాయి వయస్సు ఎంతో అన్నాను. మా నాన్న ఎప్పుడూ దేనికి మాట తడుముకోని మనిషి నిర్ఘాంతపోయి నా కేసు చూస్తూ కొంతసేపు ఊరుకున్నారు. అప్పటికి తేరుకొని నా అభిప్రాయం గ్రహించినా గ్రహించినట్టు, నీ ఉద్దేశం అన్నారు. నా ఉద్దేశానికేమున్నది? మీరూహించినదే. నా వయస్సు ఇప్పుడు 22-23 ఉన్నాయి కదా. ఇంకను ఆ పిల్లకు నాకు వ్యత్యాసం ఎంత ఉంటుందా అని ఊహిస్తున్నాను అన్నాను. కొంత తేడా ఉండే మాట వాస్తవమే. నీవు విదేశాలకు వెళ్లకముందే ఒకసారి ప్రయత్నం చేసిన సంగతి నీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. అప్పుడైతే ఈ ఆలోచనలేమీ మనకుండకపోయేవి. మరి ఇప్పుడు ఏదో కొంత తేడా తప్పనిసరి అవుతుంది. ఇంతకు నేను వాళ్ళని అడగలేదు. ముందు మనకు పిల్ల నచ్చడం, తరువాత జాతకం నచ్చడం, ఇవి రెండూ అయితే అప్పుడు వ్యత్యాసం మాట అని నా కేసి చూస్తూ కొంతసేపు ఊరుకున్నారు. దాని గురించి ఇంకా వాద ప్రతివాదాలు అనవసరమన్నట్లు ఆయన లేచి వెళ్ళిపోయారు. నేను తుదిమాట చెప్పే అవకాశం లేకుండా చేశారు మా నాన్న. అంతకంటే గట్టిగా, నా పెళ్లి సంగతి నా ఇష్టం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు నేనే చూసుకుంటానని చెప్పే ధైర్యం ఇన్నేళ్ళొచ్చినా ఇన్ని దేశాలు తిరిగినా లేకపోయింది. ఇక చేసేదేమీ లేక ఏమి జరుగుతుందో చూద్దామని నేను ఊరుకున్నాను. 3వ నాడు బాగా తొందరగా భోజనములు ముగించుకొని పెళ్లి చూపులకు బయలుదేరబోతుండగా అమ్మను కూడా తీసుకువెడదాం అన్నాను. ఎందుకు? అనవసరం. ఇప్పుడు నాకు నచ్చితే మీ అమ్మకు నచ్చుతుంది, పైగా అక్కడ కొంత దూరం నడవాల్సి కూడా ఉంటుంది అని, ఏమే మేం వెళ్ళి వస్తున్నాం అని ఒక కేక వేశారు మా నాన్న. మా అమ్మ ఏ పని మీద ఉన్నదో శుభం అని చేతులు తుడుచుకుంటూ నవ్వుతో ఇవతలకొచ్చి మమ్మల్ని సాగనంపింది. మధ్యాహ్నం సుమారు 2 గంటలకు ఆ గ్రామం చేరుకున్నాం. వారు మా రాకకై అన్నీ సిద్ధం చేసుకొని వీధి అరుగుమీదనే కూర్చొని నిరీక్షిస్తూనే ఉన్నారు. మమ్మల్ని చూడడంతోటే మేం వస్తున్నామని లోపలికి కేకవేశారు. యజమానురాలు పాదప్రక్షాళనకు నీళ్లు తీసుకువచ్చి పెట్టింది. లోపలికి వెళ్ళి కూర్చొని కొంచెంసేపు ఈ మాట ఆ మాట అయిన తర్వాతను, ఏమే అమ్మాయిని ఇంక తీసుకురావేమి అని భార్యని కేకవేశారు. మొన్న మా ఊరు ఈ శాస్త్రులుగారితో వచ్చినాయన కూడా సావిట్లో ఉన్నారు. మరెవరో ఒకరిద్దరు కూడా ఉన్నారు. ఇంతలోకే శాస్త్రిగారి భార్య కుమార్తెను తీసుకుని సావిట్లోకొచ్చింది. ఇలా కూర్చో అమ్మా అని అక్కడ చాపమీద కూర్చోబెట్టి పిల్ల వెనకను తాను నిలబడి ఉంది. లోపల గుమ్మంలో ఇంకెవరో 2-3 ముత్తైదువులు వేడుక చూస్తున్నారు. మొదట వీధిలో తల్లిని చూసినప్పుడే నాకు కొంచెం అనుమానం కలిగింది. ఇప్పుడు పిల్లని చూడడంతోటే నా అనుమానం రూఢి అయింది. పిల్లకు 11 ఏళ్లకంటే ఉండవు. సన్నగా, చాలా అర్భకంగా, బాగా నల్లగా కనబడ్డది. ఆ పిల్లలో స్ఫుటంగా కనబడేది కళ్ళు ఒక్కటే. ఇక నా పిల్లని చూడవల్లనే కుతూహలం నాకెంతమాత్రం కలగలేదు. ఒక్క క్షణం మా నాన్నకేసి చూశాను. ముఖం చూస్తే ఆయనకు నచ్చినట్లు కనపడలేదు. ఇంకొక క్షణానికల్లా ఆయన కూడా ఇక్కడుండవలసిన అవసరం తీరిందన్నట్టుగా, బావుంది శాస్త్రిగారు, చాలా సంతోషం, ఇంకను సెలవిప్పిస్తే అన్నారు. ఆ పిల్లను ఎవ్వరమూ ఏ ప్రశ్న వేయలేదు. నీ పేరు ఏమిటి అని కూడా అడగలేదు. మా భావం వారందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఎవ్వరూ మాట్లాడలేదు. సాయంకాలానికి కొంచెం కష్టమైన మొగల్తుడు చేరుకున్నాం. దారి పొడవునా మా నాన్న ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేనేం మాట్లాడ్ను? ఇంటికి రాగానే మా ముఖం చూసి, పెండ్లికూతురు ఎలా ఉన్నది మా అమ్మకి అర్థమైనట్లుంది. ఆవిడ కూడా ఈ ప్రశ్న ఏమీ చేయలేదు. ఆడపిల్లల్ని కన్నవారు పిల్ల పుట్టింది లగాయితూ దాన్ని అత్తింటికి పంపే వరకు ఒక్కటే ఆలోచన కదా.
వారు సుఖంగా నిద్రపోరు, కనబడ్డ యువకులను నిద్రపోనివ్వరు. నెల రోజులు తిరగకుండానే మళ్లీ సంబంధం రావడం, మళ్లీ చూడవల్లని నిశ్చయించుకోవడం జరిగింది. ఈసారి పిల్ల తండ్రి పండితుడు కాదుగాని చాలా లౌక్యుడు, గడసరిలాగా కనబడ్డాడు. పిల్లని చూడ్డానికి బయలుదేరబోతుంటే ఎక్కడ్నుంచో ఈ సంబంధం మాకు తగింది కాదని, పిల్ల తండ్రి పరమ దుర్మార్గుడని, ఇంకా ఏవేవో వారిని గురించి వర్ణిస్తూ ఒక ఆకాశ రామన్న ఉత్తరం వచ్చింది. అనుకున్న ప్రయాణం ఆ పూటకు ఆపుచేసి మా నాన్న ఒక్కరూ ఎక్కడికో వెళ్ళి సాయంకాలానికి చాలా అలసిపోయి ఇంటికొచ్చారు. ఎవ్వరితోటి ఏమీ మాట్లాడలేదు. స్నానం చేసి భోజనాల దగ్గర ఈ ప్రసక్తి తీసుకొచ్చారు. మనవాడు అదృష్టం చాలా మంచిది గనక ఈ సంబంధం తప్పిపోయింది. నేను రోజు అస్తమానం తిరిగి వారిని గురించి బోలెడన్ని వివరాలు తెలుసుకున్నాను. ఆ పిల్ల తండ్రి ఎంత లౌక్యుడో, ఎంత దుర్మార్గుడో తెలుసుకోవడానికి ఒక్క విషయం చెప్తాను. మనవాడికి కట్నం కింద కొంత రొక్కమే కాకుండా 2-3 ఎకరాల భూమి కూడా ఇస్తామని, ఆ భూమి ఊరికి దక్షిణంగా ఉన్నదని, దాని నెంబరు ఫలానా అని కూడా నేనేమీ అడగకుండానే, మాకు కట్నం అవసరం లేదని చెప్పినా వినిపించుకోకుండానే వివరాలన్నీ నాతో చెప్పాడు. ఇవాళ వాకబులో తెలియని విషయం ఏమిటంటే ఆ భూమి శ్మశానమని, దాన్ని ఆనుకున్న బంజరు గ్రామకమతమని తేలింది. ఇటువంటి వాణ్ణి ఏం చేస్తే పాపమున్నది? ఈ రహస్యం ఏనాటికి బయటపడదనుకున్నాడా? ఇంత దుర్మార్గం, ఇటువంటి దురాలోచన నా జీవితంలో ఇంతవరకెప్పుడూ వినలేదు. మనవాడి జాతకం మంచిదని, చాలా మంచి సంబంధమే వస్తుందని నమ్మకం ఉన్నది. కానీ అయినప్పుడే అవుతుంది అన్నాడు. అయ్యవీడిల్లు వల్లకాడుగాను అంది మా అమ్మ. నేనేమీ మాట్లాడలేదు, కొంచెం నవ్వు మటుకు వచ్చింది. ఈ అనుభవంతో కొన్ని రోజుల వరకు మరి ఏ పెళ్లి చూపులు జరగలేదు. ఒక రోజున మా మిత్రుడు రాజు భీమవరం వచ్చినట్టు నన్ను వెంటనే ఎన్ని పనులున్నా మానుకొని, మన దేశంలో విమానాలు లేవు గనక రెక్కలు కట్టుకొని తక్షణం అక్కడకు వచ్చి నన్ను వాలమనిన్ని, అలా చేయని పక్షంలో తనే వచ్చి నా రెక్కలు వెనక్కి విరుచుకట్టి ఈడ్చుకుపోతానని ఉత్తరం రాశాడు. అతనికంత శ్రమ కలిగించడం ఇష్టం లేక మా అమ్మతోటి చెప్పి నేను వెంటనే భీమవరం బయలుదేరాను. మా రాజు రాసినట్లు నేను ఎగిరి వెళ్ళకపోయినా కొంచెం ఇంచుమించుగా అంత వేగంగానూ వెళ్ళాను. నేనింకా ఏ సాయంత్రానికో వస్తాననుకున్న రాజు నన్ను చూసి ఆశ్చర్యంతో ఒక్క ఉరుకున వీధిలోకొచ్చి నన్ను అమాంతం బండిలో ఉండగానే కౌగిలించుకొని ఇవతలకి దింపాడు. ఇంకను లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్నెన్నో మర్యాదలు చేసి యోగక్షేమాలన్నీ అడిగి తన అవశిష్టాలు అన్నీ తొందరగా తీర్చుకొని బయటికెక్కడికైనా పోదాం రమ్మని నన్ను ఉప్పుటేరు ఒడ్డుకు తీసుకువెళ్లాడు. మేమిద్దరం నిర్జనంగా ఉన్న ఒక సైకత స్థలిలో ఒక చెట్టు నీడను సుఖాసీనులమై ఏదేదో బాతాఖాని ప్రారంభించాం. విదేశాలలో మా ప్రథమ పరిచయంతో ప్రారంభించి నేనింటికి రావడానికి వేవర్లీ స్టేషన్లో రైలు ఎక్కే వరకు అక్కడ మా జీవితం, మేం చేసిన అల్లర్లు అవకతవకలు, ఇతరులను ఏడిపించడాలు మొదలైన రసవద్ఘట్టాలు ఎన్నెన్నో సింహావలోకనం చేసుకుంటూ కాలగమనం గమనించకుండా ఎన్ని గంటలో అక్కడ కాలక్షేపం చేశాం. కాలగతిని మేము గమనించకపోయినా అన్నగత ప్రాణులం కావడం చేత మా కడుపులే మమ్మల్ని లేవమని హెచ్చరించడంతో ఇంటిదారి పట్టక తప్పింది కాదు. నేనా సాయంత్రానికి ఇంటికి వెడదాం అనుకున్నాను, కాని రాజు నన్ను కదలటానికి వీల్లేదని ఆంక్ష పెట్టి అక్కడనే ఉంచేశాడు. నేను కట్టు బట్టలతో వచ్చాను, వేరే బట్టలు లేవని కూడా చెప్పాను. తక్షణం బజారుకు తీసుకువెళ్ళి 2 జతలు పంచెలు తువ్వాళ్ళు వగైరా కొని తక్షణం 2 చొక్కాలు కూడా కుట్టించి ఇంకను నోరు మూసుకొని నేను వెళ్లమనేదాకా ఇక్కడే పడుండు అన్నాడు. గత్యంతరం లేక సుమారు 1 వారం రోజులు నేను అనుకోకుండానే, నాకు తెలియకుండానే అక్కడ ఉండడం జరిగింది. ఏమైనా నేను రేపింటికి వెళ్ళక తప్పదబ్బాయి అన్నాను. రేపటికింకా 12 గంటలో 15 గంటలో వ్యవధి ఉంది కదా అన్నాడు.
నేనేమీ మాట్లాడలేదు. సాయంత్రం పలహారం ముగించుకొని బయటికి ఎక్కడికైనా వెడదామని బయలుదేరబోతుంటే వాకిట్లోకి ఎవరో ఇద్దరు బ్రాహ్మణులు వచ్చి రాజు తండ్రితో ఏదో మాట్లాడుతున్నారు. ఆయన మమ్మల్ని క్షణం కూర్చోమన్నారు. ఇదేమిటి, వారెవరు? కొంపదీసి నాకెవరైనా పెళ్లివారు కాదు కదా అనే సందేహం ఎందుకో కలిగింది. ఇంతలో పెద్దరాజుగారు తన కొడుకుని నన్ను వచ్చినవారికి పరిచయం చేశారు. తరువాత ఈ వచ్చినవారిలో ఒకరిని అచ్యుతరామయ్య గారని, మా శాఖ బ్రాహ్మణులేనని, ఆ ఊళ్ళో పెద్ద పేరు సంపాదించిన వకీలని చెప్పారు. ఇంతలో ఆ అచ్యుతరామయ్య గారితో వచ్చిన వ్యక్తి నన్నుద్దేశించి తమ సంగతి, తమ తండ్రిగారి సంగతి, తమ వంశ మర్యాద, తమ విదేశాల్లో చదివిన చదువుల గురించి చాలా విన్నాం. అచ్యుతరామయ్య గారు నేను 15 రోజుల నుంచి మొగల్తురొచ్చి మిమ్ములను, మీ తండ్రిగారిని సందర్శిద్దామని ప్రయత్నిస్తున్నాం. కాని వారికి కోర్టు పనులతో తీరికలేక కదిలి రాలేకపోయారు. అచ్యుతరామయ్య గారి పెద్ద కుమార్తె, బహు చక్కనిది, తెలివైనది, స్కూల్లో స్కూల్ ఫైనల్ చదువుకుంటున్నది. ఆ అమ్మాయికి ఇంకా పై చదువులు చదవాలననే కుతూహలం ఎంతో ఉన్నా ఆ పిల్ల తల్లి మాతామహులు ఒత్తిడి చేసి సాధ్యమైనంత త్వరలో వివాహం చేయవాలనే సంకల్పంతో ఉన్నారు. తమరు ఇక్కడికి వచ్చినట్లు, 5 రోజులుగా ఇక్కడనే ఉన్నట్లు నిన్న సాయంకాలమే నాకు తెలిసింది. ఇప్పటికీ తీరిక చేసుకొని ఇలా వచ్చాం. ఈ పూట మాతో ఒక్కసారి దయచేసి పెండ్లి కుమార్తెం చూస్తే సంతోషిస్తాం. మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రి మీ ఊరు వెళ్ళి మీ తండ్రిగారితో ప్రశంస చేసి రేపు వారిని ఇక్కడికి దయచేయమని కోరి మళ్ళీ రాత్రికి తిరిగి వచ్చి ఏమాటా తెల్లవారేసరికి మీకు అందజేస్తాం అన్నాడాయన. ఇంతలో అచ్యుతరామయ్య గారు ఇంతసేపు ఉలుకు పలుకు లేకుండా ఉన్నవారు, బాబు మా మాట మన్నించి మరోలా అనుకోక మీరొక్కసారి మా ఇంటికి దయచేయండి. మా అమ్మాయిని చూడండి, మీకు ఏమాత్రం ఆకర్షణీయంగా ఉన్నా మీ నాన్నగారి దగ్గరికి వెడదాం. వారు మా మంచి చెడ్డలు తెలుసుకొని రేపు ఎల్లుండికి ఇక్కడికి తప్పక దయచేస్తారనే ఆశ విశ్వాసము మాకున్నది. లేవండి, వెడదాం, మీ స్నేహితులు కూడా మీతో వస్తారు అని నాకు సమాధానం చెప్పడానికి వ్యవధి ఇవ్వకుండానే లేచి నిలబడ్డారు. రాజు నా చెయ్యి పట్టుకొని లేవదీశాడు. మేము ఇంక వారిని అనుసరించక తప్పలేదు. అచ్యుతరామయ్య గారిది చాలా విశాలమైన స్థలంలో నిర్మితమైన పెద్ద భవంతి. ముందు చిన్న ఉద్యానవనము, ఎంతో చక్కగా ఉంది. లోపలికి వెళ్లగానే హాలంతా పాశ్చాత్య పద్ధతిని, కుర్చీలు, సోఫాలు, గోడలకు నేత్రానందకరమైన పటములతోనూ అలంకరించబడి ఉంది. మేం వచ్చేసరికి ముందు సావిట్లో కొంతమంది వీరి రాక కోసం వారి పార్టీలు కాపోలు కూర్చున్నారు. మేం తిన్నగా అచ్యుతరామయ్య గారిని అనుసరించి లోపల హాల్లో కూర్చున్నాం. ఇదివరకే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు కాబోలు. మేం వెళ్లగానే అచ్యుతరామయ్య గారు లోపలికి వెళ్ళి పెండ్లి కుమార్తెని తీసుకురమ్మని భార్యతో చెప్పినట్లున్నారు. అప్పటికే అలంకరణతో సిద్ధంగా ఉన్న కన్యను తీసుకొని 2-3 క్షణముల్లో తల్లి ప్రవేశించింది. కొందరు ఆడవాళ్లు లోపలున్నారు. మరొక చిన్నమ్మాయి, మరొక 2 మగపిల్లలు, అచ్యుతరామయ్య గారి సంతానమే కాబోలు హాల్లోకొచ్చి నిలబడ్డారు. అమ్మాయి లోపలికి ప్రవేశిస్తుండగానే నా దృష్టిని ఆకర్షించింది. మా పరస్పర వీక్షణములు అప్రయత్నంగా జరిగాయి. నా మనసు, హృదయము ఆమెతోనే నిండిపోయాయి. నేనిన్నాళ్ల నుంచి నిర్మించుకున్న ఊహాసౌధాలన్నీ గాలిలో ఎగిరిపోయినాయి. ఆ పిల్ల కూర్చోబోతూ మళ్ళీ తన విశాల నేత్రాలతో నన్ను ఒక్కసారి చూసింది. ఒక చిరుహాసంతో ఆసీనురాలైంది. తల్లి పక్కనే నిలబడుంది. ఇదేనండి మా పెద్దమ్మాయి చదువుకుంటూ పెండ్లి చేసుకోబోతున్న కన్య అన్నారు అచ్యుతరామయ్య గారు. ఆయన చెప్పిందంతా సరికాదన్న సూచనతో తల ఊపి సిగ్గుతో తల కిందకు వంచుకుంది. మీరేమైనా పిల్లను అడుగుదలుచుకుంటే అడగండి, మీకే సంకోచం అవసరం లేదు. అమ్మాయి సంగీతం కూడా నేర్చుకుంటోంది. కొద్ది క్షణాల్లో తను నేర్చుకున్న మేరకు ఏదో ఒక పాట పాడి వినిపిస్తుంది కూడాను అన్నారు అచ్యుతరామయ్య గారు.
ఎందుకో ఎవరో మంత్రించినట్లు నాకు వాగ్బంధనం అయింది. ఇంతకాలం నుంచి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఎన్నెన్నో ప్రశ్నలు వేసి ఆ పిల్లచేత పలికించి పలికించి ఆమె గాత్రమాధుర్యం, సమయస్ఫూర్తి ఇంకా ఏవేవో తెలుసుకోవాలనుకున్న నేను ఎప్పుడు అడగబుద్ధి కాలేదు. ఆ మూర్తిని అలా చూస్తూ కూర్చుంటే చాలనిపించింది. నేనేమీ మాట్లాడకపోయేసరికి ఆ అమ్మాయిని ఒక పాట పాడమని తండ్రి హెచ్చరించారు. దాంతో ఏదో స్వర్గసీమలో విహరిస్తున్న నేను అమా అంతా నేలకు దిగి, ఇప్పుడు అవన్నీ ఎందుకండి, రేపు మా నాన్నగారు వస్తే చూడవచ్చులేండి అని నేను అనుకోకుండానే లేచి నిలబడ్డాను. అక్కడున్న అందరి వదనాలు హాసాలతో వికసించినాయి. వారు కోరిన సమాధానం, ఆశించిన పలుకు అప్రయత్నంగా అనుకోని విధంగా నాకు తెలియకుండానే నా నోటి వెంట వచ్చింది. నాతో బాటు రాజు కూడా లేవడంతో అక్కడ అందరూ కూడా లేచారు. ఆ అమ్మాయి లేచింది. మళ్ళీ ఒకసారి మా కళ్ళు కలిశాయి. ఆమె మందహాసం చేసింది. కాని నేను జవాబుగా నవ్వు కూడా నవ్వలేకపోయాను. నేనే పెళ్లి కూతుర్లా సిగ్గుతో తలవంచుకొని వీధిలోకి వచ్చాను. అచ్యుతరామయ్య గారు మా వెనకనే వచ్చి మమ్ములను రోడ్డు వరకు సాగనంపి, నాన్నగారు ఏమన్నది మీకు ఉదయాన్నే తెలియపరుస్తాను, ఉంటాను మరి అన్నారు. నేనేమీ మాట్లాడకుండా చేతులు జోడించి రాజుని ఆసరాగా చేసుకొని నిద్రలో నడుస్తున్నట్లు ముందుకు సాగాను. ఆ వీధి చివరకు వెళ్ళి మలుపు తిరగగానే రాజు ఒక పెద్ద నవ్వు నవ్వి, పార్వతీశం నీ పని అయిపోయింది, ఇంక నీ స్వాతంత్రం ఇంతటితో ఆఖరు, నువ్వేదో పెద్ద ధీశాలి ధైర్యశాలి అనుకున్నాను, ఇన్ని దేశాలు తిరిగి ఎంతెంతో మందిని సౌందర్యవతులను చూసిన కళ్ళు ఈ చిన్నపిల్ల ముఖం మీద పడగానే అలా అయిపోయాయేమిటి, నీవు పలికిన ప్రతాపాలన్నీ ఏమయ్యా ఇప్పుడు అంటూ నన్ను దారి పొడుగున హేళం చేస్తూనే ఉన్నాడు. నేనేమీ ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేదు. ఎంతసేపు నాకు అభిముఖంగా నిలిచి నవ్వే కళ్లతో నన్ను చూస్తూ వెనక్కి నడుస్తున్న ఆ పిల్ల కళ్లమీదనే నా ప్రాణాలన్నీ లగ్నమై ఉన్నాయి. అలా ఎంత దూరమో రాజు నన్ను రెక్క పట్టుకొని తీసుకువెళ్ళి నిన్న కూర్చున్న చోట కోల వేసే వరకు ఆ మాంద్యం వదలనే లేదు. రాజు నా వీపు తట్టి, ఏం నాయనా ఎప్పటికైనా మెలకు వచ్చిందా, లేకపోతే ఒక పరుపు దుప్పటి తలగడా తెప్పించి పరిపిస్తే ఇక్కడే నిద్రపోతావా, పోని అలా చెయ్యి, రేపు మీ నాన్నొచ్చి ఎలాగూ లేపుతారు, నా దారి నేను పోతాను అని రాజు లేచేసరికి నా మైకం పూర్తిగా వదిలిపోయింది. మామూలు మనిషినయ్యాను. ఏడుసావ్ కూర్చుందు అని రాజుని మళ్లీ కూర్చోబెట్టి మామూలు కబుర్లలో పడ్డాం. ఆ కబుర్ల మధ్య రాజు నోటి వెంట వచ్చిన రెండు మూడు మాటల వల్ల ఈ జరిగిన సంఘటనకంతకు కారకులు మా రాజు, అతని తండ్రిగారునని నాకు తెలిసిపోయింది. మర్నాడు ఉదయం మా అవశిష్టములు స్నానములు ముగించుకునేటప్పటికి అచ్యుతరామయ్య గారి దగ్గర నుంచి కబురొచ్చింది. మా నాన్నగారు తమ అంగీకారం తెలిపారని, ఈరోజు మధ్యాహ్నం 3 గంటల లోపుననే వస్తామన్నారని, వారు రావడంతోటే మాకు వర్తమానం చేస్తారని, మమ్మల్ని సిద్ధంగా ఉండమని చెప్పమన్నారని వచ్చిన ఆసామి మాకెరుకుపరిచాడు. నేను రాజు ఒకళ్ళొకళ్ళు చూసుకొని నవ్వుకున్నాం. పార్వతీశం, ఈరోజు మీ నాన్నొచ్చి నువ్వు ఆ మైకంలో ఉండగానే ఆ పిల్లచేత నీ మెళ్ళో 3 ముళ్ళు వేయించేస్తాడు. నీకు తెలివి వచ్చి చూసుకునేసరికి మెళ్ళో పచ్చని పసుపుతాడు గలగలలాడుతూ కొత్త మంగళసూత్రాలు తయారవుతాయి. అంచేతను ఆ ప్రమాదం తప్పించుకోవాలంటే నీవిప్పటినుంచి కొంచెం మెలకుగా ఉండి నీ పరధ్యానం మాని జాగ్రత్తగా ఉండు. ఇంక నువ్వు తర్వాత ఎలాగూ జీవితాంతం వరకు ఆ అమ్మాయి ముఖం చూస్తూ ఆ మందహాసంలో మతి పోగొట్టుకొని ఆమె కనుసన్నలలో మెలుగుతూ ఆమెకు దాస్యం చేస్తూ నీ చదువు సంధ్యలన్నీ మర్చిపోయి హాయిగా సంతోషంగా ఆ దేవీ కటాక్ష వీక్షణంలో కాలం గడుపుకోవచ్చు అన్నాడు రాజు. నాకు ఒళ్ళు మండి లేచి నా తువ్వాలతో అతని నోరు కట్టేశాను. సంతోషించాను. దీనికంతకు కారకుడు నీవేనన్న సంగతి నిన్న సాయంకాలమే తేలిపోయింది. సరే ఏదో సదుద్దేశంతోటే చేశావు కదా అని ఊరుకున్నాను. అతిధోరణిని మటుకు నేను సహించను అన్నాను.
రాజు ఒక పెద్ద నవ్వుతో ఆ తువ్వాలాగి నా మొహాన్ని వేసుకొట్టాడు. పార్వతీశం, ఎడింబరో స్నేహితురాండ్రను మర్చిపోయావా పూర్తిగా? ఈ పిల్లను ఒక్కసారి చూసేటప్పటికీ అంత ఆనందం కలిగిందా? ఇంకెవ్వరిని చూడాలని లేదా? ఒక మాటుకే ఇలాగైతే ఎలాగూ అనే జావడి జ్ఞాపకం వస్తోంది నిన్ను చూస్తుంటే. మనలో మన మాట, ఈ పిల్ల చాలా చక్కనైందని ఒప్పుకోక తప్పదులే. నేను చిన్నప్పటినుంచి ఎరిగి ఉన్నాను ఈ అమ్మాయిని. చాలా తెలివైంది, చాలా బుద్ధిమంతురాలును. ఈ అమ్మాయికి వివాహ ప్రయత్నం చేస్తున్నట్టు, అచ్యుతరామయ్య గారు వరాన్వేషణలో ఉన్నట్టు నాకీ మధ్యం తెలిసింది. నీవు వచ్చిన తర్వాతను ఒకరోజున హఠాత్తుగా నీ సంగతి వారికి తెలియపరిస్తే బావుంటుందని నాకు తోచింది. ఈ జిల్లాలోకంతా అచ్యుతరామయ్య గారు చాలా ప్రసిద్ధి చెందిన వకీలు. అంత శాంత స్వభావులు, లాయర్ వృత్తిలో ఉండి కూడా అంత రుజువర్తనా కలవాళ్లు మరొకరు లేరు. ఉండటం కూడా కష్టం. మీ నాన్నగారికి కూడా వారు తెలిసే ఉంటుంది. అందుకని ఈ ఉద్దేశం స్ఫురణకు రాగానే మా నాన్నగారి చెవిన ఈ మాట వేశాను. ఇది చాలా బావుందని ఆయన సంతోషించి ఈ సంధానానికి కావలసిన దోహదం అంతా ఆయన నిమిషాల మీద చేశారు. పర్యవసానం ఈ సాయంత్రం తాంబూలాలు పుచ్చుకోవడం కూడా జరుగుతుందేమోనని నా అనుమానం. దీన్నే కాబోలు మనవాళ్లు ఘటన అంటారు. లేకపోతే చిన్నపిల్లని చేసుకోకూడదని నీ దృఢాభిప్రాయం నాకు తెలుసు. ఇదివరకు వచ్చిన సంబంధాలు వదులుకోవడానికి ఇది కూడా ఒక కారణమని విన్నాను. ఈవేళ ఈ బొమ్మను చూడగానే నీవా సంగతే మర్చిపోయావు కదూ. ఏ కారణం చేతనైనా మీ నాన్నగారు దీనికి అంగీకరింపకపోతే నువ్వు ఊరుకుంటావా? నిజం చెప్పు. ఇది వారికి నచ్చుతుంది, వివాహము జరుగుతుంది, ఈ అమ్మాయి నీకు దైవమిచ్చిన భార్య అవుతుంది. నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. ఈ ఘటన ఉన్న చోట మన ఆలోచనలు, మన ఆశయాలు, మన పట్టుదలలు అన్నీ తారుమారవుతాయి. అంటుంటే, చాలేవోయ్, ఇంకా నీ వేదాంతం కట్టుపెట్టు అన్నాను లేని కోపం అభినయిస్తూ. ఇలా సుమారు 11 గంటల వరకు కబుర్లు చెప్పుకుంటూ ఆ తర్వాతను ఆత్మారాముని సంతృప్తిపరిచి భుక్తాయాసం తీర్చుకున్నాం. సరిగ్గా 2 అయ్యేసరికి మమ్ములను తయారై రమ్మని అచ్యుతరామయ్య గారి దగ్గర్నుంచి కబురు రానే వచ్చింది. మేము 1 అరగంటలో అచ్యుతరామయ్య గారింటికి చేరుకున్నాం. అప్పటికి మా నాన్నగారు వచ్చినట్టున్నారు. ముందు సావిడంతా ప్లీడర్గారి స్నేహితులతో సందడిగా ఉన్నది. అన్ని నిశ్చయమైనట్లే గుమ్మాలకు తోరణాలు కట్టిచ్చారు. మా రాకకై కనిపెట్టుకున్నట్టు వీధిలో 2 పెద్ద మనుషులు నిలబడి మేము బండి దిగగానే మమ్ములను సాదరంగా లోపలికి తీసుకువెళ్లారు. ముందు సావిట్లో మిత్రులతో మాట్లాడుతున్న అచ్యుతరామయ్య గారు మాకెదురొచ్చి కరచాలనం చేశారు. అక్కడ కూర్చున్న వారందరూ లోపలికి వెళ్లాం. మా నాన్నగారు చిరునవ్వుతో నన్ను పలకరించారు. ముందు మాకు పలహారములు అందివ్వబోయారు. మా నాన్నగారు, ముందు పిల్లని చూసిన తరువాతను ఈ లాంఛనాలు సావకాశంగా జరుపుకుందాం అన్నారు. అచ్యుతరామయ్య గారు సరేనని కన్యను తీసుకువచ్చి కూర్చోపెట్టడము, నేను మళ్లీ మంత్రముగ్ధుణ్ణై గుడ్లప్పజెప్పి ఆ పిల్లకేసి చూడటము, ఆ అమ్మాయి ఏమనుకుందో తెలియదు గాని మందహాసంతో తను నాకేసే చూడడము, తరువాత ఏం జరిగిందో మాకు తెలీదు. కాని తాంబూలాలు పుచ్చుకోవడం కూడా అప్పుడే నన్నారు. మాటలేం జరిగినాయో నాకు తెలీదు. రాజు నవ్వుతూ నా వెర్రిమొహం చూస్తూ కూర్చున్నాడు. అచ్యుతరామయ్య గారు వచ్చి నా మెడకు జామారు కప్పి నా చేతుల్లో తాంబూలం పెట్టడంతో మెలకు వచ్చి ఇదేమిటన్నట్లు తెల్లబోయి చూశాను. మా నాన్నగారు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ఇంతలో అచ్యుతరామయ్య గారు వారికి అమూల్యమైన జరీచాపు కప్పి తాంబూలం అందించారు. అక్కడున్న వారంతా కరతాళ ధ్వనులు చేయకపోయినా అంత ఉత్సాహం వ్యక్తపరిచారు. పెళ్లికూతురు వైపు చూడబోతే అక్కడ నాకు పున్నమి చంద్రుడు కనబడ్డాడు. ఆ చంద్రబింబాన్ని మైమర్చి చూస్తుండగానే ఆశీర్వచనములు చెవిన పడటం, అక్షింతలు నా మీద అన్ని వైపుల నుంచి పడటం జరిగింది. అచ్యుతరామయ్య గారు, ఆయన భార్య ఎంతో ఆనందంలో నా దగ్గరికొచ్చి అక్షింతలు వేశారు. మా నాన్నగారు కూడా దగ్గరికొచ్చి ఎంతో ఆనందంతో
ఆర్ద్రతతో ఆశీర్వదించి అక్షింతలు వేశారు. ఆయన్ని చూస్తే నాకు కళ్ళు తడిసినాయి. నేను లేచి ఆయనకు పాదాభివందనం చేశాను. ఆయన ఒక్కసారి నా భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నారు. అత్తమామలకు కూడా పాదాభివందనం చేశాను. మా అత్తగారి ముఖంలో ఆనందం తాండవిస్తుంది. వచ్చిన బంధువులకు మిత్రులకు చందన తాంబూలాదులు అందించారు. వచ్చిన వారంతా ఒకరొకరే ఇంటి మొహం పట్టసాగారు. 2 నిమిషాల్లో హాలు ఖాళీ అయ్యింది. నేను, రాజు, మా నాన్నగారు మట్టుకు మిగిలాం. అచ్యుతనామయ్యగారు లేచి మా నాన్నకు పాదాభివందనం చేసి, "శాస్త్రులుగారు, నా ఆనందాన్ని వర్ణించలేకుండా ఉన్నాను. మమ్ములను ధన్యులం చేశారు. పెద్దలంతా ఈ కన్యాదానంతో యథార్థంగా తరిస్తారు. సందేహం లేదు. మా అమ్మాయి జాతకం చాలా మంచిదని సిద్ధాంతులు చాలామంది అనేవారు. నేడది యథార్థమేనని సంతోషిస్తున్నాను." ఇదంతా తలవని తలంపుగా ఊహించినంత వేగంగా క్రియాసిద్ధి కావటానికి మా రాజు, అదే మీ పార్వతీశం స్నేహితుడు, కారణం. దైవఘటన అంటే ఏమిటో ఇంత ప్రత్యక్ష నిదర్శనం ఎక్కడా చూడలేదు. ఇంకనేమీ అనలేకుండా ఉన్నాను అన్నారు కొంచెం గాద్గతికతో. మా నాన్నగారు ఆయన 2 చేతులు పట్టుకుని కూర్చోబెట్టి, "నాకు చాలా సంతోషంగా ఉన్నదండి. నిజంగా ఇది దైవఘటనే. తమ పేరు చాలా కాలం నుంచి నాకు సుపరిచితమే. అయినా ఈ పరిణామం కేవలం దైవికమే కదా. మావాడి జాతకము చాలా గొప్పదని, వాడు చాలా ఉన్నత స్థితికి వస్తాడని, అత్యంత రూపవతి, గుణవతి, శీలవతి అయిన కళత్రం వస్తుందని, ఆమెతో మా గృహానికి అష్టైశ్వర్యములు తీసుకొస్తుందని పెద్దలనడం, నాకు ఆనిశ్చయమే ఎంతో కాలం నుంచి ఏర్పడడము, తత్సంబంధమైన ఆశలు పెంచుకుంటూ కలలు కంటూ కాలక్షేపం చేసుకుంటున్నాను. ఈనాటికి తమరు నిన్న రాత్రి వచ్చి మీ అభిప్రాయం వ్యక్తం చేయగానే, ఈనాడిక్కడికొచ్చి లక్ష్మీకళ తాండవిస్తున్న మీ అమ్మాయి ముఖం చూడడంతోటే నా కలలన్నీ నిజమయ్యాయని, నా తపస్సు ఫలించిందని ఎంత ఆనందించానో చెప్పసక్యం కాదు. అన్నిటికంటే విశేషం మా వాడికి చిన్నపిల్లం చేసుకోవడం, రజస్వల కాని పిల్లం చేసుకోవడం సుతారము ఇష్టం లేనట్లు నాకు తెలియపరిచాడు. ఈనాడు మీ అమ్మాయిని చూడ్డంతోనే వాడికి సందేహాలన్నీ, అభ్యంతరాలన్నీ గాలిలో ఎగిరిపోయాయి. ఆ అమ్మాయి చూపులకు వశుడైపోయాడు. నిన్న సాయంత్రం మా వాడు ఒంటరిగా చూడడానికొచ్చినప్పుడు ప్రశ్న వేసి ఉండడని నా ఊహ అని నా కేసు తిరిగి, "ఏమిటబ్బాయి, నేనన్నది నిజమేనంటావా?" అన్నారు. ఈ అనుకోని ప్రశ్నకు నేను ఆనందంతో ఉక్కిరిబిక్కిరై సిగ్గుతో పెళ్లికూతుల్లా తల వంచుకొని ఏమాట చెప్పలేకపోయాను. నా బదులు నాకు కాబోయే మామగారే తమ ఊహంతా సరైనదేనన్నారు. మందహాసం చేస్తూ నేనీ సంభాషణ ధోరణికి కొంచెం ఇబ్బంది పడుతూ, ఇది మార్పించవల్లనే ఉద్దేశంతో, "మా అమ్మ రాకపోవడం ఏమీ బావుంది కాదు. నాకెంతో వెలితిగానూ ఇబ్బందిగానూ ఉన్నది" అన్నాను మా నాన్నకేసి చూస్తూ. "హరి వెర్రివాడా, మీ అమ్మను శ్రమ పెట్టడం ఎందుకు? 2-3 రోజుల్లో మీ కాబోయే మామగారు, అత్తగారు తమ కుమార్తెతో సహా ఇతర బంధుమిత్రులతో సహా మన ఇంటికొచ్చి అక్కడ కూడా తాంబూలాలిస్తారు. అప్పటికాని మీ అమ్మకు తృప్తిగా ఉండదని ఈ ఏర్పాటు చేశాను. నీకు సంతోషమే కదా?" అన్నారు. నా ఆనందానికి మేరలేదు. మా నాన్నగారు లేచి, "బావగారు, ఇంక నాకు సెలవిప్పించండి. నేను వెంటనే బయలుదేరకపోతే రాత్రికి ఇల్లు చేరుకోవడం కష్టమవుతుంది" అన్నారు. అచ్యుతనామయ్య గారు తమరంత తొందరపడవలసిన పనిలేదు. తమరు పాద ప్రక్షాళనాదికములు ముగించుకొని పలహారం తీసుకుని వెడుతురుగాని, "మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చిన మోటార్ కారు మళ్లీ తీసుకువెళ్లి క్షణంలో మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగవిడిచి వస్తుంది" అన్నారు. మా నాన్నగారు నవ్వుతూ, "అయితే ఇకనే సంబంధం అనుకున్న క్షణం నుంచి మాకు వాహనయోగం పట్టిస్తున్నారన్నమాట. ఇకైతే అస్తమానము మేము కారెక్కి తిరగడము, మా కారు కోతలతో అందరినీ హడలగొట్టడం తప్పదన్నమాట" అన్నారు. అందరము విరగబడి నవ్వాం. మా నాన్న ఇంత చమత్కారంగా మాట్లాడతారని నేను ఎన్నడూ ఎరగను. త్వరలో పలహారాలు ముగించుకొని మా నాన్న బయలుదేరుతూ
నాయనా, నువ్వు వస్తున్నావా? లేక ఇంకో పూట ఆగి మరో మాటు పెళ్లి కూతుర్ని చూసి వయస్సు వగైరాలు కనుక్కొని మరీ వస్తావా? అన్నారు నవ్వుతూ. నేనేమీ సమాధానం చెప్పలేక పొంగి పొరలివచ్చే ఆనందాన్ని ఆపుకోలేక తల వంచుకొని నిలబడ్డాను. మా నాన్నగారు నా అభిప్రాయం గ్రహించి, సరే నీ ఇష్టం, నీ వీలు చూసుకొని పెళ్లివారితో కాకుండా రెండు పూట్ల ముందుగారా, కావలిస్తే వారు మన ఊర్నుంచి వెళ్లేటప్పుడు వారితో కూడా వెళ్ళి వారిని దిగబెట్టి రావచ్చు అంటూ అచ్యుతరామయ్య గారు వెంట రాగా గబగబా వెళ్ళి వాకిట్లో ఉన్న కారులో కూర్చున్నారు. వెంటనే కారు బయలుదేరి వెళ్ళిపోయింది. మా నాన్నగారు వెళ్ళగానే నేను, రాజు, అచ్యుతరామయ్య గారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్లబుద్ధి కాలేదు. ఊరంతా ఏ పని లేకుండా, ఏ ఉద్దేశం లేకుండా, అట్టే సంభాషణ కూడా లేకుండా వీధులన్నీ బలాదూర్ తిరిగి ఏటి ఒడ్డుకు చేరుకున్నాం. మామూలు చోటనే చతికిల పడ్డాం. కొన్ని నిమిషాలు మౌనం అయిన తర్వాతను, నీకీ ఆలోచన ఎందుకు తోచింది రాజు? అన్నాను. ఎందుకంటే ఏం చెప్పను, ప్రత్యేక కారణం ఏమీ లేదు. నీవిలా చిన్నపిల్లని చేసుకుంటావా అనే సందేహం నాలో కలగకపోలేదు. మీ నాన్నకు నీకు ఈ విషయంలో పెద్ద ఘర్షణ జరగక తప్పదు కాబోలు. అది ఎలా వారించడమా అని అనుకుంటూనే ఉన్నాను. మొన్నను హఠాత్తుగా మా ఇంటికి ఎవరో వచ్చి మా నాన్నగారితో మాట్లాడుతూ మాటల మధ్యను అచ్యుతరామయ్య గారి కూతురికి వివాహ ప్రయత్నం చేస్తున్నారని, త్వరలోనే ఏదో ఒక సంబంధం నిశ్చయించుకొని వివాహం చేస్తారని అనుకుంటున్న మాటలు చెవిన పడ్డాయి. ఆయన వెళ్లిన తర్వాతను నాకు మెరుపులా ఈ ఆలోచన తోచింది. మా నాన్నగారితో ఈ ప్రశంస చేశాను. ఆయన కూడా ఎంతో సంతోషించి, వారం రోజుల నుంచి ఈ అబ్బాయి ఇక్కడుంటున్నా మన ఇద్దరికూ కూడా ఈ ఆలోచన కలగకపోవడమేమిటి, చాలా చిత్రంగా ఉంది, అయినా ఇప్పుడు మించిపోయింది ఏమీ లేదు, శుభస్య శీఘ్రం అన్నారు. అనడం తడువుగా వెంటనే చొక్కా తొడుక్కొని కండువా పైన వేసుకొని పరిగెత్తారు అచ్యుతరామయ్య గారింటికి. ఇంకేముంది, ఈ శుభం జరిపించడానికి నిమిత్తమాత్రులు ఎవరా అని పరమేశ్వరుడు ఆలోచిస్తున్న తరుణంలో మా నాన్నగారు ఈ పనికి పూనుకోవడంతోటే ముక్కోటి దేవతలు ఏకగ్రీవంగా తథాస్తు అన్నట్లయింది. కాని పార్వతీశం, ఈవేళ అక్కడ నిన్ను, ఆ అమ్మాయిని చూస్తుంటే ఒకరికొకరు మీ పుట్టుకలతోనే ఏర్పాటైనట్టు, ఈ బాంధవ్యం మీకీ నాటిది కానట్టు ఏవేవో వింత భావాలు నా తలలో పరుగులెత్తి నన్నెంతో పరవశుణ్ణి చేశాయి. ఒక పురుషుడికి తగిన స్త్రీ ఒక్కతే పుట్టుకతో ఏర్పాటై ఉంటుందన్నది ఇక్కడ రుజువైనట్లు మరెక్కడా రుజువు కాదు. ఆ అమ్మాయికి 14వ సంవత్సరమట, ఇంకా రజస్వల్ కాలేదట. అందుకని వారి తల్లిగారు, ఆమె తరపున పెద్దలు ఆ మూడు ముళ్ళు వేయించమని ఒత్తిడి చేస్తున్నారట. కానైతే ఈ తండ్రికి కూతురికి మట్టుకు ఆ తరువాయి చదువు పూర్తయిన తర్వాతనే వివాహం అనుకుంటున్నా వీరి ఆలోచనలు సాగవని నిశ్చయం చేసుకున్నారు. మా నాన్నగారి సంబంధం చెప్పగానే వారు వచ్చి నిన్ను చూడడంతోనే నీకోసమే ఇన్నాళ్ల నుంచి నిరీక్షిస్తున్నట్టుగా మరొక ఆలోచన ఎప్పుడూ లేనట్టుగా వెంటనే అంగీకరించడం ఆశ్చర్యంగా లేదు? నీవు అదృష్టవంతుడు పార్వతీశం. నేనెన్నడూ ఎక్కువగా నమ్మని మాటను ఈనాడు పరిపూర్ణమైన విశ్వాసంతో ఉపయోగిస్తున్నాను. మనం మొదట కలుసుకున్న గడియలు మనకెంత ఆనందదాయకములైనవో అంతకంటే 1000 రెట్లు మీ ప్రథమ వీక్షణ క్షణములు ఆనందదాయకములు కాగలవు. నమ్ము నా మాట అని ఒక నవ్వు నవ్వి, ఇవన్నీ నీతో ఏదో ముసలివాడి వలె అంటున్నాను, కానీ నాకప్పుడే ఈ భావాలు నాలో స్థిరమై ఆనందిస్తూ మతిపోగొట్టుకుంటున్న నీ వెర్రిమొహం చూస్తేనే తెలుస్తోంది అన్నాడు. నేను లేచి ఒక్కడి తగలనిద్దాం అనుకున్నాను. నా ఊహ కనిపెట్టినట్టు చటుక్కుని లేచి పరిగెత్తాడు రాజు. నేను అతన్ని అనుసరించక తప్పలేదు. మర్నాటి సాయంకాలానికి మా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్లగానే మా అమ్మ వాకిట్లోకి పరిగెత్తుకొచ్చి నాకు దిష్టి తీసి కాళ్ళు కడుక్కోమని నన్ను దగ్గరకు తీసుకొని చిన్న పిల్లవాన్లా ముద్దు పెట్టుకుంది. ఆమె కంట ఆనంద భాష్పములు కారినాయి. నా కంటి ధారలు కూడా ఆమెపై పడినాయి. మాకిద్దరకు కొన్ని నిమిషములు ప్రపంచం తెలియలేదు. నన్ను అలాగే పట్టుకొని లోపలికి తడబడే అడుగులతో తీసుకువెడుతూ
గాద్గదికమైన గాత్రంతో, నా తండ్రి, నా సంతోషానికి మేరలేదు. నాన్న, ఈ మధ్యను నీ వివాహ విషయంలో ఏం జరుగుతుందా, ఏం పేచీలొస్తాయా అని మేము ఉభయలము పడుతున్న ఆరాటం నిన్నటితో తీరిపోయింది. మేమింక ఏమైనా ఇబ్బంది లేదు. మీరు 1000 ఏళ్ళు సుఖజీవనం చేసుకోండి అంది. మరి 2 రోజులకు భీమవరం నుంచి అచ్యుతరామయ్య గారు బంధుమిత్రులతో పెండ్లి కుమార్తెతో సహా వచ్చి ఇక్కడ తాంబూలాలిచ్చారు. అచ్యుతరామయ్య గారు, భార్య, ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ వయోవృద్ధులు. మా ఇల్లు, ఇక్కడి పద్ధతులు, మా తల్లిదండ్రుల్లో సదాచార సంపత్తి చూసి బ్రహ్మానంద భరితులయ్యారు. ఈ తాంబూలాల కార్యక్రమం అయిన తర్వాత వారు నర్సాపురం వెళ్ళిపోయినప్పటినుంచి మా అమ్మ ఎంత ఆనందాన్ని అనుభవిస్తోందో చెప్పలేను. ఏ క్షణాన చూసినా నేల మీద నడుస్తున్నట్లుగాక గాలిలో తేలిపోతున్నట్లే కనపడేది. ఆమె వికసిత వదనం చూస్తే నాకే పట్రాని సంతోషం వచ్చేది. కొడుకుకేదో శుభం జరగబోతున్నదని, ఇతర దేశాల్లో ఏ తల్లి అయినా ఒక్క క్షణమైనా ఇంత ఆనందాన్ని అనుభవించగలదా అనుకున్నాను. మనదేశంలో కూడా అందరు తల్లులు ఇలాగే ఉంటారా అని అనుకుంటూ ఉంటే, కొడుక్కి పెళ్ళవుతుందన్న సంతోషమే కాని కోడలు వస్తుందన్న సంగతి తోచలేదు కాబోలు అని సామెత జ్ఞాపకం వచ్చింది. కొంచెం నవ్వు వచ్చింది. మా అమ్మ మాట ఎలా ఉన్నా నేను నేల మీద గాలిలోనూ కాకుండా ఎక్కడ విహరిస్తున్నానో నాకే తెలియడం లేదు. తలలో ఏవేవో ఊహలు, ఆనందతరంగాలు ఉవ్వెత్తున లేచిపడుతుంటే నా తల నన్ను విడిచి ఎక్కడికో పోతోందనిపించేది ఒక్కొక్క క్షణంలో. ఇలా ఎన్నాళ్ళు గడిచిందో, పగలు తిన్నానో లేదో, రాత్రి నిద్రపోయానో లేదో, అసలు ఏది పగలో ఏది రాత్రో తెలియకుండా నేనున్న స్థితిలో మా నాన్నగారు 4 రోజుల్లో వివాహానికి ముహూర్తం ఏర్పాటు చేసి నర్సాపురం వర్తమానం చేశానని చెప్పారు. దానితో ఈ 4 రోజులు ఎలా గడుస్తాయా అనే భావం తుపాకీ దెబ్బలా తగిలింది. వెంటనే, వివాహం ఇప్పుడైనా, ఆ మర్నాటి నుంచి నా భార్య ఆ ఎడింబరో పిల్లలాగా వచ్చి నా ఒళ్ళో కూర్చొని నా కంఠం కౌగులించుకొని నన్ను ముద్దాడుతుందని భ్రమపడక అని ఎవరో వీపు తట్టి హితబోధ చేసినట్టు అనిపించింది. అప్పుడు స్ఫురణకొచ్చింది నా భార్య చిన్నపిల్ల అన్న సంగతి. మళ్లీ కొంతకాలం ఈ ఊహాప్రపంచంలోనే మనిషి ఒకచోట, మనసు ఒకచోట ఉండాలి కాబోలు. ఎన్నాళ్ళో కదా అని ఇప్పుడే గుండెల్లో రాయిపడ్డది. చాలా చిత్రం. ఎడింబరోలో 1 సంవత్సరం అంతకు పైనో ఆ అమ్మాయితో అంత సన్నిహితంగా, అంత ఉత్సాహంగా గడిపిన రోజుల్లో కూడా ఇక్కడేమీ అటువంటిది లేకుండానే ఇంత అంతులేని, భరించలేని ఆనందం కలగడానికి కారణం ఏమిటా అనే ఆలోచన పోయింది. దీనికే కాబోలు మనవాళ్లు జననాంతర సంబంధం అని అంటారనుకొని సమాధానం చెప్పుకొని రోజులు లెక్క పెట్టుకోవడంలో తడబడుతూ కాలక్షేపం చేసుకుంటున్నాను. నా లెక్క లేకుండానే మా నాన్న నన్నే విధమైన సహాయం కోరకుండానే, ఏ పని నాకు పురమాయించకుండానే శుభలేఖలు వేయించి పంపించడం దగ్గర నుంచి పందిళ్లు వేయించి తోరణాలు కట్టే వరకు సమస్తం తానే చూసుకున్నారో మరెవరైనా తోడ్పడ్డారో నాకు తెలియకుండానే, ఈ నెల పూర్తయిందో లేదో కూడా నా లెక్క తేలకుండానే ఒకరోజు ఉదయం మా అమ్మ నన్ను తెల్లవారుజామున లేపి, త్వరగా నీ పనులు ముగించుకో నాయన, ఈవేళ నిన్ను పెళ్లి కొడుకుని చెయ్యాలి అన్నది. దాంతో నేను ఉలిక్కిపడి లేచి, ఈవేళ ఏమిటమ్మా, ఇంకా 10-15 రోజులుంది కదా అన్నాను మర్చిపోయి. ఆమె నవ్వుకుంటూ, ఓ వెర్రి తండ్రి, ఎల్లుండే వివాహం, ఈవేళ పెళ్లి కొడుకుని చేయడం, రేపు స్నాతకం చేసుకోవడం, ఎల్లుండి నర్సాపురం తరలి వెళ్లడం అన్నది ఎంతో తేలిగ్గా. మన బంధువుల రాక కూడా గమనించలేదుట్రా వెర్రివాడా అంది. నేను మారు మాట్లేకుండా నా కార్యక్రమం అంతా అతి వేగంగా, అనగా సుమారు 1 గంటలోనే ముగించుకొని తయారయ్యాను. పెండ్లి కుమారుని చేయడం అంటే ఏమిటో నాకు తెలీదు. ఊరికేది అలంటు పోసి కొత్త బట్టలు కట్టుకోమంటారు కాబోలనుకున్నాను. ఈ తతంగం ఎప్పుడూ చూసిన జ్ఞాపకం లేదు. మా అమ్మ ఎవరినో 10 మంది ముత్తైదువులను పిలిచి ఏదేదో చాలా గొడవ చేసింది. ఏమిటి వెర్రి అనుకున్నాను. మర్నాడు మళ్లీ సూర్యోదయం కాకుండానే లేపి స్నాతకమంటూ కొంత తతంగం మా నాన్నగారు జరిపించారు. ఇదంతా చాలా వరకు పురుషుల వ్యవహారం.
ఆడవాళ్లు ఊరికే వేడుక చూడ్డానికి మట్టుకు వచ్చారు. కొంతసేపు అయిన తర్వాతను నన్ను కాళ్లకు కొత్తజోడు తొడుక్కోమని తాటాకు గొడుగు చేతికిచ్చి ఏదో చిన్న మూట భుజానికి తగిలించి నడువు ముందుకి అన్నారు. ఎక్కడికి అన్నాను. భాజాభజంత్రీలు వాద్యం ఆరంభించారు. ప్రయాణం అవుతున్నప్పుడు అలా అడగడం అపశకునరా అన్నాడు ఒక అతను. ఒయ్యి వెర్రి మొగమా, కట్నం చాలదనో పిల్ల బాగా లేదనో నాకి పెళ్లే అక్కర్లేదనో ఈ మేళతాళాలతోటి నువ్విప్పుడు కాశీకి లేచిపోవాలన్నమాట. అప్పుడు మీ మామగారో బావమరుదో వారొచ్చిన సంగతి పాపం నువ్వు గమనించలేదు కాబోలు. ఇంత తొందరపాటు కూడదని మందలింపులాంటి బ్రతిమాలింపుతో ఓ వీసెడు బెల్లం అచ్చుతో గడ్డం కింద కొట్టి ఆపుతారన్నమాట అన్నాడు. బావగారు, మీరలా మా మీద ఆగ్రహించి ఈ శుభ సమయంలో అమాంతం కాశీకి లేచిపోతానంటే ఎలాగ చెప్పండి. మీకు మా చెల్లెల్నిచ్చి వివాహం చేయడానికి సమస్త ఏర్పాట్లు చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా చెప్పండి. ఈ మాట తాంబూలాలు పుచ్చుకున్నప్పుడైనా చెప్పారు కాదు అంటూ బావమరుదులు, బావమరుది వరసవారు, మీ అత్తవారి తరపు వారు వేళాకోళాలు చేసి పదడుగులైనా ముందుకి సాగనివ్వకుండా ఆపుచేసి నా గొడుగు ఒకళ్ళు చెప్పులొకళ్ళు లాక్కొని చాలేవోయి మహా వెళ్ళావు ఎలాగైతేనేం అని మా మామయ్య కాబోలు నన్ను తీసుకువెళ్ళి మళ్ళీ పీట మీద కూలవేశాడు. ఏమిటి నాటకం అంతా అనుకొని నాలో నేను నవ్వుకున్నాను. బావగారు, గడ్డం కింద బెల్లం కొట్టినప్పుడు గట్టిగా తగల్లేదు కదా అని మా బావమరిది, నాలిక ఖర్చుకోలేదు కదా అని మరొక అబ్బాయి అంటుంటే, ఖర్చుకునే ఉంటారా అందుకునే బెల్లం అంతా గడ్డానే ఉండిపోయింది అని మరొకరు నన్ను వేళాకోళం పట్టిస్తూ ఉంటే ఇదంతా కూడా ఎంతో సరదాగానే ఉంది. ఇంతలోనే ఆశీర్వచన పనస అందుకున్నారు. ఆశీర్వచనం మంగళహారతులు అయిపోయినాయి. నేను పీట మీద నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయాను. తరువాత మరొక గంటలో భోజనాలు. అక్కడ మళ్లీ కుర్రకారంతా నాకు ఇటూ అటూ చేరి, పార్వతీశంగారికి ఈవేళ బొత్తిగా అన్నహితూ పోయినట్టుంది అని ఒకరు, అదేమిట్రా ఆయన పాపం విస్తర దగ్గర కూర్చున్నారా, ఆయన ఎక్కడో ఉన్నామనుకుంటున్నారా అని మరొకరు, మరో 24 గంటలు ఎలా గడుపుతావు బాబూ అని ఇంకొకరు, ఏ నేతి వాడ్డనుకో మనిషి వచ్చినప్పుడు, ఆయన వేయించుకోవడం అయిపోయింది మళ్లీ మళ్లీ పరాకుగా ఉన్నారు కదా అని అలా బలవంత పెట్టకండి అని ఇంకొకరు, పిండి వంటలొచ్చినప్పుడు బాబ్బాబ్బు ఆయన్ను వేధించకండి ఆయనకు తీపన్నా బొత్తిగా సహించదు నమ్మండి నా మాట అని వేరొకరు, ఇలా రకరకాలుగా వేళాకోళాలతో నవ్వులాటలతో ఎలాగో భోజనం అయిందనిపించారు. తాంబూలాలు తీసుకుని ఎవరిదారిన వారు వెళ్లగానే నర్సాపురం నుంచి వచ్చిన మా అత్తగారి తాలూకు వారు కూడా వెంటనే వెళ్ళిపోయారు. ఇంకక్కడ్నుంచి మా బంధువర్గమంతా కావలసినంత కోలాహలంతో ఇంటి పనులు, సవరణ, పిల్లల సముదాయింపులు, ఒకళ్ళతో ఒకళ్ళు పరాచికాలు, ఆ తరువాత ప్రయాణానికి పెట్టె సర్దుకోవడంతో కావలసినంత సందడి కోలాహలమును, ఎలాగో ఏం జరిగిందో ఎవరేం చేస్తున్నారో ఏమంటున్నారో నాకేమీ తెలీదు.